फोर फाइव सिक्स सेवन एट नाइन टेन, 11 आसुरी मुद्रा हो जो श्वासा, रिलीज हो जो श्वासा, रिलीज आसुरी मुद्रा। నిలబడేది నేను కొన్ని చెప్తాను, మీరు మీరు కొన్ని చెప్పండి, నిలబడి వామప్స్ సరే మేడం. నేను చేయ నేను చేస్తున్న వరకు నేను చెప్తాను, మిగతా మీరు చెప్తారు. ఆశ్విని ముద్ర, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 11 అశ్విని ముద్ర వచ్చేస్తుంది. రిలీజ్ అశ్విని ముద్ర, రిలాక్స్ స్వైస్. కొత్త వాళ్ళకి ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, అడిగితే చెప్తా. ఉన్నారా ఎవరైనా కొత్త వాళ్ళు? ఎవరు లేరు? లేరు, జాయిన్ అయ్యారు ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళ క్లాస్ కి ఇంకా రాలేదు. రైట్ సైడ్ టెన్ టెన్ again right side కాళ్ళ పిక్కల ఎనర్జీ పాస్ మీకు చెప్పు. కాళ్ళ పిక్క లైటింగ్ వస్తుందా? నా ఫోన్లో కొంచెం చీకటిగా అనిపిస్తుంది, లేకపోతే కొంచెం పెంచుతాను బ్రైట్నెస్. వీడియో రోజులాగే సేమ్ గానే ఉందా? రోజు వచ్చినట్టే వస్తుంది మరి. అంటే నా స్క్రీన్ లో నేను కొంచెం బ్రైట్నెస్ తగ్గించినట్టున్నాను, చాలా చీకటిగా ఉంది. అయితే మీకు ఇబ్బంది లేదు అంటే ఇంకా ఇబ్బంది నా వైపు నుంచి కూడా ఇంకా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఎప్పుడైనా కూడా అనవసరంగా లైటింగ్ చేయించడం. ఇప్పుడు డిఫరెన్స్ ఉందా? చెప్పు. ఇప్పుడు కూడా అలానే ఉంది మేడం, అప్పుడు అలానే ఉంది. సేమ్ ఉందా? సేమ్, ఏం మార్చలేదు. ఓకే, ఇవాళ వామప్స్ కొంచెం స్పీడ్గా లాగిచ్చేస్తాను, ఎందుకంటే నర్మ పాయింట్స్ కొన్ని మిస్ అయినవి, ప్లస్ కొన్ని కొంచెం ఎక్స్ట్రా కొన్ని కొన్ని ఏరియాలు చేద్దాం ఈరోజు. నడమిచ్చారు మెడకి.
తల ఎడమ భుజం మీద ఉన్నప్పుడు కుడివైపు క్రాస్గా పైకి చూస్తాం, కనుగుడ్డు. మళ్ళీ వీళ్ళ కుడి భుజం మీదుగా మెడ వాల్చినప్పుడు ఎడమ వైపు కనుగుడ్లను పంపించి పైకి చూస్తాం. అర్ధ చక్రాసనం. శ్వాస తీసుకుంటూ వెళ్ళి అర్చేతులు మెడ మీద పెట్టి వెనక్కి వాళ్ళు. శ్వాస వదిలే స్ట్రైట్. పాడాసం. తాడాసన్ కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టి లెఫ్ట్ 2, 3, 4. స్లోలీ రిలీజ్. ఆడియో కొంచెం పద్మించి గారు ఆఫ్ చేసుకోండి, అవసరమైనప్పుడు ఆన్ చేసుకోండి, లేకపోతే అది తర్వాత వీడియో చూసేటప్పుడు రికార్డింగ్ డిస్టర్బెన్స్. ఇప్పుడేం పర్వాలేదు కానీ, అంతేం లేదు కానీ కొంచెం తెలుస్తుంది లైట్. స్లోలీ రిలాక్స్. హ్యాండ్ ఎక్సర్సైజ్. ఇంకా పెద్దగా రాదులేండి మీ అవసరం అంటే, మీరు ఫ్రీగా ఉంటారని చెప్తున్నాను నేను. లాగిన్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. నేనేమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది రోజు చేసేవి కాబట్టి మనకు సమయం కలిసి వస్తుంది. ఎవరికైనా అర్థం కాకపోతే కొంచెం ముందు వీడియోస్కి వెళ్ళిపోయింది, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. ఆల్టర్నేట్ రొటేషన్. స్లోలీ కాల్ మార్చ్. స్లోలీ రివర్స్. ఎనర్జీ పాస్. భుజాలు చేతి జబ్బ. మోచేయి కింద భాగం అరి చేతులు చేతులు అన్నిటిని గమనిస్తూ ఎనర్జీ పాస్. స్లో రిలాక్స్. సిట్ అప్స్. బెదరుగు రెండు చేతులు. రెండు చేతులు తలపైన. నమస్కారం. మో చేతులు అదే అరిచేతులు మోకాళ్ళ మీద తలెదురుగా. రివర్స్. నడుము చేయి మోచే. పాదం గుండ్రగా. రివర్స్. ఎడమగా. రివర్స్. కట్ చెక్ వేసి
సెకండ్ రోజు థర్డ్ పొజిషన్ ఫోర్త్ ది ఐదు వేల ముక్కల ముద్ర వెన్నపూసుకు ఇరువైపులా ఉంచి డిస్కుల్ ఇట్లా లోపలికి నెట్టినట్టు పాదాలు మని వేడు మీకు లేక నమస్కారం మధ్య కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ట్రై చేస్తూ ఉండు అలవాటు అవుతుంది ఈ విధంగా ఫస్ట్ ఒకటి రెండు రోజులు రాకపోవచ్చు తర్వాత వస్తుంది బాగానే స్లోగా రిలాక్స్ నెమ్మదిగా వీరభద్రాసనం చెప్తాం రెండు కాళ్ళు ముందు తాడాసన పొజిషన్ లాగా స్ట్రెచింగ్ చేసేసి తర్వాత కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వండి పూర్తిగా ఇప్పుడు మోకాల్ని ముందున్న కాళ్ళని బెండ్ చేయండి తర్వాత రెండు చేతుల్ని స్ట్రెచ్ వీరభద్రాసనం వీలైతే ఈ కాలుని ఇట్లా పక్కకు పెట్టండి ఇది ముందుకు ఉంది కదా ఇది ఇట్లా ఉంటుంది వెనకాలన్న పాదము ఎదురుగా స్లోలీ రిలాక్స్ మళ్ళీ పొజిషన్లోకి వచ్చేయండి కాళ్ళు రెండు దగ్గరకు తర్వాత రిలాక్స్ ఇప్పుడు కుడివైపుకి చేద్దాం నమస్కారం మిత్రం స్ట్రెచ్ కాళ్ళ మధ్య గ్యాప్ రైట్ సైడ్ టర్న్ ఇప్పుడు ఇది కాలు పాదమేమో కుడివైపుకి అట్లా ఎదురుగా చేపండి ఎడమ కాలు ఎదురు ఇట్లా ఇటువైపు పెడతాం నిలువుగా పెడతాం వీలైతే జరుపుకోండి అంత ఇట్లా జరిపే క్రమంలో ఏమవుతుందంటే పాదం లేస్తుంది ఇట్లా అలా లేవకుండా స్ట్రైట్గా నేల మీద ఉంటేనే ఎక్కువ లాభం అందుకోసమని అవసరమైతే పాదాన్ని నిలువుగా పెట్టుకోండి ఎడమ పై వెనకాలన్న కాళ్ళు కుడి కాలు ఇదిగోండి ఇట్లా మనకి పాదము పాదం లేస్తుంది చూసారా అలా అవ్వకుండా ఉండాలంటే ఈ కాలు ఎదురుగా చూస్తూ అంటే ఎడమ పాదము ఎదురుగా ఉంటుంది కుడి పాదమేమో అటువైపు తిరిగి ఉంటుంది ఈ విధంగా తర్వాత ఇది ఇట్లా ఇది కూడా ఒక పొజిషన్ వీరభద్రాసనంలో ఇదొక పోజ్ ఇదొక పోజ్ మీకు ఏది నచ్చితే అది ఏ భంగిమలో ఉండొచ్చు మళ్ళీ నార్మల్గా మోకాలు స్ట్రైట్ చేసేసి ఇట్లా తిరుగున్నాం కదా ఇప్పుడు ఇటువైపు తిరుగుతాం రెండు కాళ్ళు దగ్గర తీసుకొచ్చేసేసి బాగా ఒక్కసారి స్ట్రెచ్ చేసుకుని స్లోగా రిలాక్స్ ఇది స్లోలీ రిలాక్స్ నెమ్మదిగా వృక్షాసనం చేస్తుంది ఎడమ కాలు కుడి కాలు గరుడాసనం స్లోలీ రిలాక్స్ ఎడమ కాలు కొడి కాలు ఎడమ చేయడం స్లోలీ రిలాక్స్ సంతులాసనం స్లోలీ రిలాక్స్ కుడి చేయి పైన ఎడమ కాలు విడిచి
చేసుకోలేరు లక్స్. మలాసం చేసేసాను. రోజు 5 నిమిషాలు మేము చెయ్యండి, చాలా చాలా మంచిది. శ్వాసల మీద దృష్టి కేంద్రీకరించండి. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, కాసేపు లోపల కుంభించి ఉంచడం, మళ్ళీ స్లోగా రేచకం చేయడం. రేచకం చేసిన తర్వాత బాహ్య కుంభకం, దాన్ని శూన్యకం అని కూడా అంటారు. అట్లా ఒకసారి ప్రాణాయామాల మీద మనం ఎలా అయితే దృష్టి కేంద్రీకరించేస్తామో, ఆసనంలో ఉన్నప్పుడు కూడా శ్వాస మీద దృష్టి పెట్టి వీలైనంత నెమ్మదిగా లోతుగా దీర్ఘంగా శ్వాసను తీసుకోవడం, వదలడం. ఇలా చేస్తూ ఉంటే ఆసనంలో ఎంతసేపు ఉన్నది కూడా తెలియదు మనకి. చాలా చక్కగా, ఏమి మనకి అసలు ఇబ్బంది లేకుండా, బోరు కొట్టకుండా చక్కగా 5 నిమిషాలు కాకపోయినా 10 నిమిషాలైనా కూడా అలా గడిపేయగలుగుతాం ఆసనంలో. శ్వాసను బట్టే ఆధారపడి ఉంటుంది ఆసన స్థితి. మీరు స్పీడ్గా శ్వాసలు తీసుకుంటుంటే ఎప్పుడెప్పుడు ఆసనం నుంచి బయటకు వచ్చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే శ్వాసను నియంత్రిస్తామో స్థిరత్వం వస్తుంది. అప్పుడు స్థిరంగా సుఖంగా ఒక భంగిమలో కూర్చోగలుగుతాం, దాన్నే ఆసనం అంటాం. స్లోలీ రిలాక్స్, నడిమి చేతులు కాళ్ళ పక్కన. హిప్ రొటేషన్, అప్పర్ బాడీ స్ట్రైట్, లోయర్ బాడీలో మోచిప్పుల దగ్గర టైట్ చేయాలి. అంటే తొడ భాగాన్ని బిగించాలి. క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేషన్. స్లోలీ మంచిని తీసుకోండి. సూర్య నమస్కారాలు చెప్తాం. సిట్టింగ్ మోడల్ వి రెండు రకాలు చేయిస్తాను. అవి మొదటి రకం 4, రెండో టైపు 4, నిలబడి ఇంకో 4 చేసుకోవచ్చు. ఈ మోడల్ కూడా బాగానే ఉంటుంది. 3 వేరియేషన్స్. స్లో పొజిషన్, నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్. 3 పాదహస్తాసన్ ఇక్కడే, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 పాడాసన్, 12 నమస్కార్, 1 నమస్కార్. ఓం గవయే నమః. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్. ఇలా కాళ్ళని చాపడం వల్ల మోకాలు లిగ్మెంట్స్ బలంగా తయారవుతాయి. 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్. సయాటిక నర్వు బాగా స్ట్రెచింగ్ జరుగుతుంది ఈ పొజిషన్లో. 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్, 1 నమస్కార్.
ఓం సూర్యాయ నమః. సూతాడాసన్, త్రీ పాదహస్తాసన్, ఫోర్ ఫణీంద్రాసన్, ఫైవ్ పర్వతాసన్, సిక్స్ అష్టాంగాసన్, సెవెన్ భుజంగాసన్, ఎయిట్ పర్వతాసన్, నైన్ ఫణీంద్రాసన్, టెన్ పాదహస్తాసన్, 11 ताड़ासन, 12 नमस्कार, 1 नमस्कार, ओम भानवे नमः, 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार, 1 नमस्कार, ओम खगाय नमः. నేను మొత్తం సిట్టింగే చేస్తున్నాను. సో 6 పెట్టుకున్నా నేను. మొదటి రకం 6, తర్వాత 6 చేద్దాం అనుకున్నాను. ఓం, 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్, 1 నమస్కార్, ఓం పూష్ణే నమః, 2 తాడాసన్, 3 పాదహస్తాసన్, 4 ఫణీంద్రాసన్, 5 పర్వతాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 ఫణీంద్రాసన్, 10 పాదహస్తాసన్, 11 తాడాసన్, 12 నమస్కార్. ఇప్పుడు రెండో వేరియేషన్ సూర్య నమస్కారాలు చేద్దాం. 1 నమస్కార్, ఓం హిరణ్య గర్భాయ నమః. ఎవరికైనా అర్థం కాకపోతే 2 చూడండి, చూస్తే వచ్చేస్తుంది ఈజీగా. అది చూస్తూ చేయండి. ఒకేసారి ఏదో ప్రాక్టీస్ చేయాలని కళ్ళు మూసుకుని చేస్తే రాదు. 2 తాడాసన్, 3 పాదహస్తాసన్. దీంట్లో ఏంటంటే కిందకి వెళ్ళిపోతాం, పాదహస్తాసన్ తర్వాత 4 ఫణీంద్రాసన్. ఫణీంద్రాసన్ అన్నప్పుడు కుడి కాలుని పైకి తీసుకొస్తాం, చైర్ మీద తీసుకొచ్చాక ఛాతి కాలిచ్చి తల నరికి, 5 పర్వతాసన్ నుదుటి భాగాన్ని మోకరు తగిలిచారు, 6 అష్టాంగాసన్ అన్నప్పుడు కాళ్ళు చాపి నౌకాసన్ పొజిషన్ లాగు, 7 భుజంగాసన్ అన్నప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి కింద తల కిందకి ఎలాడేసి, 8 పర్వతాసన్ మళ్ళీ ఇప్పుడు ఎడమ కాలు తీసుకుంటున్నాం, 9 ఫణీంద్రాసన్ నుదుటి భాగాన్ని మోకాలు కదిలిస్తాం, 10 పాదహస్తాసన్ ఇప్పుడు మళ్ళీ కాళ్ళని చాపి ఎదురు తల ఎరక్కి ఫ్రీకి వచ్చి, 11 తాడాసన్, 12 నమస్కార్. ఇంకా ఇది కరెక్ట్గా వస్తుంది 12. ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఇప్పుడు నేను మంత్రాలు చదవట్లేదు, ఏదన్నా మీకు డౌట్గా ఉంటే గమనిస్తూ చేయండి, మీకు అలవాటు. అది మంత్రాలు అంటే ఆసనాల పేర్లు ఏం చదవట్లా. ఓం మరీ చేయను మహా, ఓం ఆదిత్యాయ నమః.
కింద ఇంకొక కాలు కుడి కాలు అయిపోయింది. ఇప్పుడు ఎడం కాలుని పైకి తీసుకుందాం. రెండు కాళ్ళతో చేస్తాం. కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది, అంటే చిన్నదే, పెద్ద మార్పేం కాదు. కొంచెం మనసు పెట్టి చేస్తే ఆ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మాదితి అయిపోయింది కదా, సావిత్రి నమః. లాస్ట్ టూ ఓం అర్కాయ నమః. కిందకి పాదహస్త, ఇక్కడ మా ఫస్ట్ వేరియేషన్ ఇక్కడ పెడతాం, దీనికి మాత్రం కిందకి వెళ్ళిపోతాం, అంతే తేడా. ఇంకా మిగతా అదంతా ఈజీగా ఇచ్చేస్తాం. ఇప్పుడు ఎడమ కాలు, ఇలా మోకాలు పైకి తీసుకురావడం, ఫోల్డ్ చేయడం, ఈ పవన్ ముక్తాసన పొజిషన్. కూర్చొని కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. చైర్ లో కూర్చోకుండా కింద కూడా కూర్చొని చేయొచ్చు. పడుకొని చేయలేనప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ వన్ ఓం భాస్కరాయ నమః. స్లోలీ రిలాక్స్ రిలాక్స్. చైర్ లో కూర్చున్న వాళ్ళు చైర్ లోనే రిలాక్స్ అవ్వచ్చు. అమృతాసన్ పర్టికులర్ గా పడుకొని చేయాలని కూడా ఏం లేదు. హాయిగా ప్రశాంతంగా ధ్యానముద్రలో చైర్లోనే ఉంది. నిలబడి చేసేవాళ్ళు పడుకుంటారు, మిగతా వాళ్ళు చక్కగా చైర్లో కూర్చోండి. మీకు నిజంగా అలసటగా ఉండి కొంచెం కొంచెంసేపు పడుకోవాలనిపిస్తుంది అంటేనే అమృతాసనలు పడుకోవచ్చు. స్లోలీ రిలాక్స్, అరికాళ్ళ దగ్గర నుంచి మెదడు, మెదడులోని భాగాల వరకు నెమ్మది నెమ్మదిగా ఏరి రోడ్డు స్కాన్ చేస్తున్నట్లుగా కింద నుంచి పైకి అలా వెళ్ళిపోతూ ప్రతి భాగానికి మనలో ఉన్న మూడు రకాల శక్తి ప్రసారాలు సమానంగా సమన్వయంగా పనిచేస్తూ తద్వారా ప్రాణశక్తి చక్కగా ఆయా భాగాలకు అందుతున్నట్లుగా ఆజ్ఞా చక్ర దగ్గర సంకల్పం చేస్తూ సహస్రారం గుండా మన శరీరంలోకి విశ్వకాంత శక్తిని ఆవాహం చేస్తూ మెడుల్లా గుండా వెన్నుపూస గుండా చక్రాస్ గుండా అంతా వెళ్తూ అవి అన్ని భాగాలకి ఏ అవయవాలకి ఎక్కడెక్కడ ఎంత అవసరమో అంత ప్రాణశక్తి, ఈ విశ్వంలో ఉన్న ఎంతో అనంతమైన ప్రాణశక్తి అన్ని భాగాలకు అందుతూ అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు భావన చేస్తూ శ్వాస వదిలేస్తున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతలు, చెడు ఆలోచనలు ఏవైనా కూడా మనని ఇబ్బంది పెడుతున్న అలవాట్లు వాటిని బయటకు పంపిస్తున్నట్లు భావన చేస్తూ రిలాక్స్ 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 స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాపిడ్ చేసుకొని అరిచేతుల యొక్క నిలువ చిరువడి కళ్ళు పెట్టుకుని అరిచేతులు చూస్తూ కళ్ళు పెరగండి. ఇప్పుడు నెమ్మదిగా తల మీద ట్యాపింగ్ చేయండి. మనం ఈ మోడల్ ఇట్లా చేతులు ముడిచేసి ఇక్కడ మెత్తటి భాగం ఉంది కదా, దీంతో ట్యాప్ చేయాలి. ఒకవేళ ఎముక తగులుతుంది అనుకుంటే మీరు చేతి వేళ్ళని ఇలా పెట్టేసి ఇలాగో ట్యాప్ చేయొచ్చు. ఓకే,
నేనైతే ఇట్లా సజెస్ట్ చేస్తాను, ఇది బాగుంటుంది. ఏదైనా మీ ఇష్టం, పర్వాలేదు, మీ కన్వీనియంట్. ఎముక కాదు, గుర్తు పెట్టుకోండి, మెత్తటి ప్రదేశంతో కొడతాం. తర్వాత ఐదు వేళ్ళు ముక్కలు ముద్ర పెట్టి స్కాల్ప్ మసాజ్. ప్రతి చోట ఎక్కడైనా కూడా మన తల మీద రెండు పేసులు తీసుకోండి. అక్కడ కొంచెము క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రెండు మూడు సార్లు తిప్పండి. మళ్ళీ ఇంకో రెండు ప్లేసులు తీసుకోండి ర్యాండమ్గా, ఏదో విధంగా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇలా అని చేయాలి, అలా ఏం లేదు. ఐదు వేళ్ళని క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. తల మీద పురే భాగంలో చర్మం ఉంది కదా, స్కాల్ప్, దాని మసాజ్ అన్నట్టు, స్కాల్ప్ మసాజ్ అంటారు. తర్వాత అధిపతి మర్మ చేద్దాం. నడినేతి మీద మనకి సొట్ట భాగం ఉంటుంది కదా, ఆ ప్లేస్ టచ్ చేయండి ఎక్కడ ఉందనేది. అక్కడ ఐదు వేళ్ళు నిలువుగా పెట్టి, హిప్స్ పెట్టి, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 6 to 10 times. రివర్స్లో కూడా మళ్ళీ. స్లోలీ రిలాక్స్. మన శరీరంలోకి ప్రకృతిలో ఉన్న విశ్వకాంత శక్తి ఎనర్జీ వచ్చేది ఇక్కడి నుంచే. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా క్రికటిక మర్మ చేద్దాం. క్రికటిక మర్మ అంటే రెండు చేతులు ఇలా ఈ పొజిషన్లో పెట్టి, ముచ్చనుకుంటే అటు ఇటు రెండు సొట్ట భాగాలు ఉంటాయి, అక్కడ పెట్టాలి. చేతి బొట్టం వేళ్ళు అక్కడ ఉంచేసేసేయాలి. మిగతా నాలుగు వేళ్ళు తల మీద సపోర్ట్గా పెట్టి ప్రెస్ చేయండి. ఒక 15 to 20 సార్లు. సెకండ్కి 0.8 సెకండ్, అంటే సెకండ్ కంటే కూడా కొంచెం స్పీడ్గా ప్రెస్ చేయాలి. మన గుండె కొట్టుకుండే స్పీడు 72 times కదా నిమిషానికి. సో 60/72 వేసినప్పుడు 0.8 వస్తుంది సుమారుగా స్పీడు, రిధం. ఆ రిధం మెయింటైన్ చేస్తే బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. తలనొప్పి వచ్చిన మైగ్రేన్కి, బ్యాక్ పార్ట్లో నొప్పులకి, ఈ ఎడ నొప్పులకి అన్నిటికీ కూడా ఇది పనికొస్తుంది. బ్రెయిన్కి కూడా చాలా మంచిది క్రికెట్ మర్మ. అధిపతి మర్మ చేద్దాం. రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయడం. ఇంకొంచెం ముందు కూర్చోండి, లేదా రెండు చేతి బొట్టం వేళ్ళని ఇలా తీసుకొని ఇక్కడ ప్రెస్ చేయడం. వ్యూ బాగా కనపడుతుందా, లేకపోతే కొంచెం ఇంకా దగ్గరగా క్లోజప్ లో చూపించమంటారా? చెప్తే క్లోజప్ లో పెట్టి చూపిస్తాను. ఓకే, నేను ఇది చెవిలో పెట్టుకోలేదు. చెప్పండి, ఒక్కసారి చెప్పండి. సరే, దీన్నే తీసుకొస్తా, చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అప్పర్ పార్టీ కదా చెప్తుంది, కనపడుతున్నా ఫేస్ తల కనపడా? అవును, అదే అదే చూసి. కొంచెం అవును, ఇప్పుడు సరిపోద్దులే. ఇప్పుడు క్లోజప్ లో ఉందా? ఇందాకటివి కనపడ్డాయా, లేకపోతే ఒకసారి రిపీట్ చేస్తా? మీకు అర్థమైనవి కదా, కొత్త వాళ్ళు కనిపించినాయి. ఇందాకటివి క్లియర్ గా కనపడ్డాయా? కనిపించినాయి మేడం, కనిపించినాయి. అలా అయితే సరే. ఇప్పుడు క్రికెట్ మర్మ అయిపోయింది, తర్వాత ప్రతిపతి మర్మ. రెండు చేతి బొట్టన వేళ్ళని ఇలా టచ్ చేసి
చేతి బటన్ వేళ్ళని ఇలా మూమెంట్ ఇవ్వాలి. స్థపని మర్మకి ఇప్పుడు చేయబోయేదానికి అంటే రెండు వేల్స్ లో చేయొచ్చు. బొట్టర్ వేల్ ని రెండు కనుపొమ్మల మధ్య సొట్ట భాగం ఉంది కదా, బొట్టు పెట్టుకుంటే ఆ ప్లేస్ లో పెట్టి ప్రెస్ చేయడం ఒక పద్ధతి. లేదు అంటే రెండు చేతి బొట్టన్ వేళ్ళని ఇలా ఇలా పెట్టుకొని నుదుటి భాగం దగ్గర ఇక్కడ పెట్టి ఇలా ఇలా బొట్టన్ వేళ్ళని ఫోల్డింగ్ చేస్తూ మళ్ళీ ఓపెన్ చేస్తూ అప్పుడు ఎముక వెళ్ళి ఈ భాగంలో ఇక్కడ టచ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా కూడా అది స్థపని మర్మ యాక్టివేషన్ బాగుంటుంది. స్లోలీ రిలాక్స్. తర్వాత నెమ్మదిగా ఒక్కసారి ఇలా నాలుగు వేలు పెట్టి ఇక్కడ ట్యాప్ చేయండి. స్థపని మర్మ ఇలా అయినా ట్యాప్ చేయొచ్చు, అడ్డంగా లేదా నిలువుగా. తర్వాత కడుబొమ్మల మధ్య ఇక్కడ ఫస్ట్ ఉంది కదా స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఇక్కడ ట్యాప్ చేయండి. చూపుడు వేలు వాడుకోవచ్చు లేదా రెండు వేళ్ళు వాడుకోండి. చూపుడు వేలు మధ్య వేలు రెండు కూడా వాడుకోవచ్చు, మీ కన్వీనియంట్ ఏదైనా. ఫోర్స్ ఎక్కువగా ఉంది ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఒక వేలు వాడుకోండి, ఒక వేలుతో చేసుకోండి. కొంచెం ఇబ్బందిగా ఉంది ఫేస్ మీద మాకు అనుకుంటే ప్రెషర్ తగ్గించడమే అంతే. తర్వాత చూపుడు వేలు లైన్లోనే అదే ఇట్లా చూపుడు వేలుతోటి కనుబొమ్మలు ఇలా దాన్ని మీదుగా పట్టుకొచ్చి కనుబొమ్మలు చివరి ఎండింగ్ ఉంది కదా ఇక్కడ ట్యాప్ చేయండి. రెండు ఒకేసారి కూడా చేయొచ్చు ఇలా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక డాక్టర్ గారు చెప్పారు, మనం చేసేవే కాకపోతే ఆయన కొంచెం సిస్టమేటిక్గా ఒకేసారి మనం అప్లై చేసే విధానం కదా బాగుంది కదా. ఎంతమంది చూసారు నేను గ్రూప్లో పెట్టినట్టున్నాను, నేను మరి పెట్టానో లేదో పెడదామని అయితే అనుకున్నాను, మర్చిపోతే చూసారుగా. అందుకే ఒకసారి మీకు కూడా ఐడియా వస్తుంది అది కూడా చూసుకుంటానని పంపించాను, తెలిసిందే కదా అని. తర్వాత ఏం చేయాలంటే ఈ కళ్ళు ఉన్నాయి కదా ఈ కళ్ళ కింద కరెక్ట్గా ఇక్కడ ఎముకుంది కదా ఇక్కడ ఇక్కడ ట్యాప్ చేయండి. ఏమైనా మర్చిపోతే మీరైనా రిమైండ్ చేయండి నాకు గుర్తు చేయండి. ఆయన చాలా చాలా మంచి డాక్టర్ అన్నారు, చాలా బాగా చెప్తారు, ఫారినర్ కదా చూసే ఉంటారు కదా ఆయన పేరు డాక్టర్ మ్యాండల్ అని పేరు. ఆయన వీడియోస్ బాగా నచ్చుతాయి నాకు, షార్ట్గా చాలా చక్కగా చెప్తారు. తర్వాత ఇదే లైన్లో కిందకి రండి, ఇక్కడ ఇక్కడ ఎముకు ఉంది కదా ఈ ఎముక దగ్గరకు ట్యాప్ చేయండి. ఇది ఇది ఆయన చెప్పలేదు లేకనే ఇది నాకు తెలుసు బాగుంటుంది ఆక్యుపేషన్, ఆయన ఇక్కడ వరకే చెప్పారు ఇది చెప్పారు. మనం వేరే వాళ్ళు చెప్పిన కూడా కలుపుకుంటే టోటల్ కవర్ అవుతాయి ఇంకా ఎక్కువ పాయింట్స్. ఇది ఇది బాగుంటుంది చీక్ దగ్గరది ఇది. ఇలా రెండు వేళ్ళు కూడా పెట్టుకోండి. ఒకవేళ ప్రెషర్ సరిపోవట్లేదు బుగ్గ మీద అనుకుంటే ఇలా టూ ఫింగర్స్ పెట్టి ట్యాప్ చేయండి, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ట్యాప్ చేసుకుంటూ ఉండండి కాసేపు. చాలా చాలా మంచిది ఫేస్కి కూడా. ఫేస్లో క్రేనియల్ నర్వ్స్ అనేవి చాలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇవన్నీ బ్రెయిన్కి వెళ్తూ ఉంటాయి, ఫేస్ నుంచి బ్రెయిన్కి కనెక్షన్స్. ఇలా ఇవన్నీ మనం రోజు ట్యాప్ చేస్తూ ఉంటే నర్వ్స్ అవి డల్ అయిపోకుండా ప్రాణశక్తి ప్రవాహం ఫ్రీగా ఉంటుంది. తర్వాత ఈ ముక్కు పుట్టలు ఉన్నాయి కదా, ముక్కు పుట్టల దగ్గర అటు ఇటు నొక్కి పెట్టేనా ఇలా ఉంచి ప్రెషర్ ఇస్తూ ఉండొచ్చు, ఇది ఒక మోడల్. లేదు అంటే ట్యాప్ చేయొచ్చు మీ ఇష్టం అనమాట. మధ్య వేలు వాడుకోండి మీ కన్వీనియంట్ అనమాట, ఏ వేలు బాగుందో గమనించుకుంటూ చేసుకోండి. తర్వాత ముక్కు లైట్లోనే పైన
మేస కట్ ఉంటుంది కదా ఆ పైన పెదము దాని దగ్గర ఈ ప్లేస్ లో ఒక వేలు సరిపోతుంది. రెడ్ పెడుతుంటే సరి ప్లేస్ కరెక్ట్ పాయింట్ మీద పడట్లేదు కాబట్టి ఒక వేలుతో చేసుకో. ఒక్కొక్కటి అర నిమిషం అలా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ ఆక్యుప్రెషర్ పాయింట్స్. తర్వాత ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఇదే లైన్లో కింద పదం కింద. తర్వాత కాలర్ బోన్ ఉంది కదా, కాలర్ బోన్ లో ఒక వేలు కింద ఈ ప్లేస్ ఇక్కడ కూడా ట్యాప్ చేయచ్చు. ఇలా నాలుగు వేలు పెట్టి ఇలా ఇలా ట్యాప్ చేసి లేదా ఐదు వేలు కూడా పెట్టి ఇట్లా ఇట్లా అవ్వచ్చు. తర్వాత నెమ్మదిగా చెయ్యిలో చాపినప్పుడు ఇక్కడ బోన్ ఉంది కదా, ఈ బోన్కి పక్కగానే సట్ట భాగం ఉంటుంది కదా మనకి ఈ ప్లేస్, ఇక్కడ కూడా ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు చెయ్యి సార్ మనము ట్రేస్ అవుట్ కోసమే ఇలా నేను చెయ్యి చాపాను, మామూలుగా ఇక్కడ పెట్టేసుకొని చేసుకోండి. పాయింట్ దొరికాక ఇంకా మళ్ళీ చెయ్యి చాపాల్సిన పని ఏం లేదు. ఓకే, అర్థం కాకపోతే ఒకసారి అడగండి మళ్ళీ చూపిస్తా. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ పోతాయి, ఆస్మా కానీ గాలి ఆడినప్పుడు మనకి కంజెషన్ గా ఉంటుంది. ఇక్కడ ఛాతీ భాగంలో టైట్నెస్ ఉన్నప్పుడు ఇవి కంపల్సరీ చేయాలి. ఇదొకటి కాలర్ బోన్ కిందది, ఇదొకటి ఈ ఈ భాగంలోది. ఇవి పూర్తిగా ఆ వీడియోలోవే లేవు, నేను అన్ని మిక్సింగ్ చేశాను, వేరే నాకు తెలిసినవి కూడా కొన్ని కలుపుతున్నాను. అంటే ఒకేసారి ఆ ప్లేస్ లోకి వచ్చాను కాబట్టి ఇంకా ఆ భాగాల్లో అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అలవాటు అవుతుంది. లేకపోతే ఏదో కొన్ని చేసుకొని కొన్ని మంది ఉపయోగం ఏముంది కదా, అందుకని ఇది కూడా చెప్తుంది. ఇలా వీలైతే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా చాపినప్పుడు ఎక్కడైతే సొత్త భాగం ఉందో నాలుగు వేలు బటన్ వేలు ఇక్కడ, మిగతా నాలుగు వేలు ఎంత వీలైతే అంత భుజం వెనకాలకి ఎక్కడికి వెళ్ళిందో పెట్టుకొని ప్రెస్ చేయాలి. వెనకాల నాలుగు వేళ్ళు ఇటు ముందు వైపు బటన్ వేలు ప్రెస్ అవుతూ ఉంటాయి. ఇలా చేసుకుంటే కూడా భుజాల నొప్పులు అవన్నీ తగ్గుతాయి, ఎక్కడైనా స్టిఫ్నెస్ ఉన్నా అవన్నీ తగ్గుతుంటాయి. ఆక్యుప్రెషర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కాపులా అని వెనకాల బోను, అదే వెనకాల వీపు వెనకాల కదులుతూ ఉంటుంది కదా, ఆ బోన్లో అక్కడ పాయింట్లు కూడా ఉంటాయి, అక్కడ ఉన్న కండరం మీద పాయింట్స్. సో ఇప్పుడు ఇటువైపు చెయ్యి ట్రేస్ అవుట్ చేయండి. చెయ్యి ఇట్లా స్ట్రైట్ పెట్టుకున్నారు కదా, ఎముక ఉంది కదా, ఎముక పక్కనే భుజం పక్కన ఛాతీ భాగం ఇక్కడ ఈ పాయింట్, ఈ ఐదు వేళ్ళు ఇలా పెట్టుకొని చేయండి. బాగా ప్రెషర్ ఇంకొంచెం బాగా దొరుకుతుంది. కన్వీనియంట్గా లేదంటే నాలుగు వేలు పెట్టైనా అనుకోండి, ఏ పర్వాలేదు. తర్వాత బటన్ వేలు ఇక్కడ పెట్టాం కదా సొట్టు భాగం ఈ ప్లేస్లో, మిగతా నాలుగు వేలు బాగా చాపి భుజం మీదుగా వెనక్కి పెట్టండి. ఇలా పెట్టేశాం కదా, ప్రెస్ చేయండి అంతే. ఈ విధంగా ఒక అర నిమిషం పాటు లేదా ఒక రెండు నిమిషాలు కూడా చేసుకోవచ్చు మన ఓపిక. కొంచెం కాపడం పెట్టుకున్నారనుకోండి ముందే, కొంచెం వేడి కాపడం పెట్టుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫలితం. స్లోలే తర్వాత తన రోహిత ముందు హృదయ మర్మ చేద్దాం. రెండు చేతులు పట్టుకోండి, పట్టుకున్నాక
దీన్నేమో పిడికిలు బిగించండి కుడి చేతిని. ఎడం చేతిని మామూలుగా చేతి జబ్బ మీద పెడతాం. కుడి చేయి ఎందుకు పిడికిలు బిగిస్తున్నామంటే గుండె గుండె ఉన్నది ఎడం వైపు కాబట్టి కుడి చేయి పిడికిలు ఈ ఫిస్ట్ ఈ ఎముక ఇక్కడ గుండె కిందగా మసాజ్ జరుగుతుంది అందుకోసమే. ఇలా మోచేతుల్ని ఇట్లా పైకి కిందకి మూవ్ చేసుకున్నప్పుడు ఇచ్చే కుడి చేయి యొక్క ఫిస్ట్ లో ఉన్న ఎముక కింద ఛాతి భాగంలో గుండె కిందగా ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. హృదయ మర్మ అంటారు దీన్ని. కరెక్ట్ గా హృదయంకి సంబంధించిన మర్మ పాయింట్ ప్రెషర్ కరెక్ట్ ప్రెషర్ దాని మీద ప్రెస్ అవుతుంది అన్నట్టు. చాలా చాలా మంచిది ఇది మర్మ పాయింట్ కాబట్టి 16 times సరిపోతుంది. చెప్పాను కదా 0.8 seconds ఒక స్పీడ్ ఇవ్వాలి. ఊరికినే స్లోగా కాకుండా మరీ స్పీడ్ కాకుండా కొంచెం ఇట్లా చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు స్తన రోహిత స్తన మూల మర్మ. స్థనము అంటే ఏంటి? ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర దీన్ని స్థనం అంటారు కదా. సుమారుగా రఫ్గా నిపిల్స్ ఉంటాయి కదా మన యొక్క బ్రష్ లో, దాంట్లో అక్కడి నుంచి ఒక 4 fingers పైన 4 fingers కింద పాయింట్స్ పేర్లు అన్నమాట. ఇది స్థన రోహిత అంటే పైన 4 fingers ఇక్కడ నుంచి 4 fingers పెట్టుకోండి సుమారుగా ఇక్కడ. ఇది కింద కూడా 4 fingers రఫ్గా మొత్తం ఒక దీన్ని ఏమంటారు జాన్ అంటారా. ఈ జాన్ అంత వెడల్పులో ఇక్కడ పెట్టేసేసి ఛాతి భాగం కింద ఇలా ప్రెస్ చేయండి. ఇలా పెట్టి కింద దాన్ని స్థన మూల అంటారు. మూల అంటే కింద వైపు అనుకోండి అడుగున అలా బల్ల గుర్తు 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 ఈ పాయింట్లని ప్రెస్ చేసుకో. ఇవన్నీ కూడా ఊపిరితిత్తులకి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ కోవిడ్ వల్ల వస్తున్న సమస్య లంగ్స్ సంబంధించింది కదా. లంగ్స్ కెపాసిటీ తగ్గిపోవడం కారణం ఏంటి? ఇమ్యూనిటీ పవర్ సరిగ్గా లేకపోవడం. సో వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ పెంచడమే కాదు అసలు ఇమ్యూనిటీ పవర్ పెంచే పాయింట్ కూడా వీటి మీద ఇండైరెక్ట్గా అంటే మనకి పిసి అనే పెరికార్డియం ఛానల్స్ అవన్నీ ఉంటాయి. గుడ్డకు సంబంధించిన ఛానల్స్ ఉంటాయి మెరిడియల్స్ అవి కూడా యాక్టివేట్ అవుతాయి ఇట్లా ప్రెస్ చేయడం వల్ల. ఊపిరితిత్తులు అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఆర్గాన్ మీద ఏం కాదు అక్కడ ఒక నరువులు ఛానల్ వెళ్తూ ఉంటుంది. పాయింట్ల మీద ప్రెస్ చేయడం వల్ల ఒకేసారి 2-3 అంశాలు అక్కడ గుడ్డి పైపొరకి గుండెకి ఊపిరితిత్తులకి అలా అన్నిటికీ ఇండైరెక్ట్గా ఫలితం ఉంటుంది ఇట్లా ప్రెస్ చేయడం వల్ల. స్లోలీ రిలాక్స్ 16 times నేను మాటల్లో పడి కొంచెం ఎక్కువ అటో ఇటో ప్రెస్ చేయొచ్చు. మీరు 16 times చేసుకుంటే సరిపోతుంది. అది మర్మ పాయింట్ కాబట్టి 16 సరిపోతుంది. ఇంటర్సెక్షన్ అంటే జంక్షన్ పాయింట్లు. వీటికి ఏమవుతుందంటే చాలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చి ఒక ప్లేస్కి కలుస్తూ ఉంటాయి. వాటికి ఏంటంటే మనం 16 times యాక్టివేట్ చేసిన 1-3 నిమిషాలు ప్రెషర్ ఇచ్చినంత ఫలితం ఉంటుంది. అది స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ఇంకేం మిగిలిపోయింది ఈ భాగంలోవి అప్పర్ బాడీ చేతులకు సంబంధించినవి కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. అంశమర్మ చేసేద్దాం. ఎడమ చేయి ఇట్లా ఛాతి పక్కగా పెట్టి ఎడమ ఛాతి భాగాన్ని మూసివేసి మెడ భుజము రెండు కలిసే ప్రదేశంలో అరిచేతి యొక్క చేతి వేలని అలా పెట్టింది. పెట్టినప్పుడు మధ్యవేలు ఎక్కడైతే టచ్ చేయిందో ఆ భాగాన్ని ప్రెస్ చేయండి. మిగతా కూడా వేలు కావాలని ప్రెస్ చేసుకోవచ్చు. మన దృష్టి ఎంతసేపటికి మధ్యవేలు మీద ఉందా అంశమర్మ అని చెప్పి కరెక్ట్గా వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేసే పాయింట్ ఉంది. ప్లస్ చెవి మసాజ్ కూడా బాగా వేగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది. వీలైతే చెవి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. క్లోజప్ లో కూర్చొని ఉన్నాను మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. చెవి ఎక్సర్సైజ్ కూడా రిపోర్ట్ చేద్దాం. తర్వాత ఇప్పుడు 16 times అయిపోయాక ఇప్పుడు కుడి చేతితో కుడి చేతి భాగాన్ని ప్రెస్ చేసి ఇది మోచ ఇలా రాకూడదు. ఇలా వచ్చిందంటే చేతికి వేళ్ళు ఎక్కడికి వెళ్తుంది? భుజం వెనకాలకి వెళ్ళిపోయింది కదా, మారిపోతుంది. అందుకని ట్రేస్ అవుట్ అప్పుడే అంటే మన పాయింట్ కనుక్కోవడానికి మాత్రమే ఇట్లా చెయ్యి ఇలా పెడతాము. ఇలా పెడతాం మెడ భుజాలు కలిసే ప్రదేశం చూసుకో. పాయింట్ దొరికింది ఇంక చెయ్యి ఎత్తేయచ్చు ఇబ్బంది లేదు. ఆ పాయింట్ దగ్గర 16 times ప్రెస్ చేయండి.
కనపడుతుంది కదా రాసుకు కూర్చోండి. తర్వాత లెఫ్ట్ తిరగండి, ఇక్కడ లాకేసి బోన్ ఎముక కనపడుతుంది ఇది దీని మరి బలం ఏమి పెట్టక్కర్లేదు, జస్ట్ అలా ప్రెస్ చేయి. ఇప్పుడు కుడివైపు తిరగండి, ఎడమ చేత్తో ఈ కళ్ళ భాగాన్ని ఇక్కడ మెడ దగ్గర ఇలా కనపడుతుంది కదా సపరేట్గా, ఇలా మళ్ళీ మసాజ్ చేసుకోండి. చెవి వెనకాల నుంచి ఇట్లా భుజం మీదలో మసాజ్ ఇలా మసాజ్. తర్వాత ఇంకా ఏం మిగిలిపోయినాయి అంటే ఇక్కడవి అప్పర్ బాడీవి. ఇక్కడ చంక దగ్గర నుంచి 4 ఫింగర్స్ కిందకి రండి. వచ్చినప్పుడు ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ చంక దగ్గర మెజర్ చేసుకోండి 4 ఫింగర్స్. చిటికిన వేలు ఎండ్ అయిపోయిన దగ్గర 5 వేళ్ళు ఇట్లా పెట్టేసి ప్యాక్ చేయండి. అక్కడ ఒక 30 సెకండ్స్. ఇవన్నీ కూడా ఎక్సలెంట్ పాయింట్స్, రెగ్యులర్గా చేసుకోండి. మీకు ఈ 5 వేలు ఇలా పెట్టేసేసి మెజర్ చూసుకోండి. మాకు ఇవన్నీ తెలియట్లేదు అనుకుంటే జస్ట్ ఇట్లా మసాజ్ లాగా ఇట్లా కూడా చేయొచ్చు. ఇక్కడ పెట్టేసి చేతి యొక్క 4 వేలు ఇలా పెట్టి ఇలా పైకి ఇలా మసాజ్ చేసుకో. ఓకే, ఇలాగూ ట్యాప్ చేయొచ్చు రెండు పద్ధతులు. తర్వాత కుర్పారా చేద్దాం. ఇన్నర్ కుర్పారా, ఔటర్ కుర్పారా. ఔటర్ కుర్పారా అంటే ఈ యొక్క మోచేయి యొక్క క్రీజ్ ఉంది కదా, మోచేయి భాగం దగ్గర ఫోల్డింగ్, దీని నుంచి బయటకు ప్రెస్ చేసే దాన్ని ఔటర్ కుర్పారా అంటారు. దీని నుంచి లోపల పాయింట్ ప్రెస్ చేస్తే దాన్ని ఇన్నర్ కుర్పారా అంటారు. సో ముందుగా చేయవలసింది ఎలా అంటే రెండో చెయ్యి, ఇప్పుడు ఎడమ చేతిలో పాయింట్ ప్రెస్ చేయాలంటే కుడి చెయ్యి ఇలా చేతి వేళ్ళు స్ట్రైట్గా బటన్ వేలు ఇలా 90 డిగ్రీస్ పెట్టుకున్న కదా, దీన్ని తీసుకువెళ్ళి మోచేయి ఫోల్డింగ్ దగ్గర పెట్టండి. పెట్టినప్పుడు మధ్య వేలు ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ని ఔటర్ కుర్పారా అంటారు. కనపడుతుంది కదా, చెయ్యి అరిచేయి ఇట్లా స్ట్రైట్గానే ఉండాలి, ఇట్లా ఇట్లా వెళ్ళిపోకూడదు, ఇలా రాకూడదు, పైకిచ్చి కాదు అడుగుకి కాదు, ఇట్లానే ఉండాలి. ఓకే, డైరెక్షన్ చూసుకో. ఒక 16 సార్లు, ఇది కూడా మర్మ పాయింట్ కాబట్టి 16 టైమ్స్ ఎనఫ్. ఒకవేళ అర్థం కాకపోతే ఇమీడియట్గా అడగండి, ఎందుకంటే మర్మ పాయింట్ కాబట్టి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. తర్వాత ఎప్పుడు అడిగితే ఉపయోగం ఉండదు, మళ్ళీ అప్పుడు చూపించాల్సి వస్తుంది ఉపయోగం లేకుండా. చెప్తున్నాను ఇది అయిపోయాక 16 టైమ్స్ ఇలా ఇలా పెట్టాను కదా, ఇదే లైన్లో ఇలా డయాగ్నల్గా అంటే క్రాస్గా రండి. క్రాస్గా వచ్చినప్పుడు బెస్ట్ క్రీజ్ అయిపోయిన దగ్గర మోచేయి దగ్గర ఈ భాగంలో ఇదే ఇన్నర్ కుర్పారా అంటారు. వీటి వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, భుజాలు, వీపు, ఏదైనా సర్వైకల్ ప్రాబ్లమ్స్ అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా పెట్టి చేసుకోవచ్చు, లేదంటే ఇలా మీ వీల్ అనమాట, మిగతా 4 వేళ్ళ పెట్టేసి ఇక్కడ ప్రెస్ చేయొచ్చు బటన్ వెళ్తుంటే. నొప్పి పుడుతూ ఉంటుంది కొంచెం లైట్గా, స్లోలీ రిలాక్స్. 16 టైమ్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు ఉర్వి మర్మ, ఇక్కడ నుంచి 4 ఫింగర్స్
ఇది ఉర్వి అనుకుంటా, దీని పేరేంటో మర్చిపోయాను. ఒకసారి టచ్ లో లేదు కదా చాలు. ఓకే, ఏదన్నా గారు ఫోర్ ఫింగర్స్ మెజర్ చూసుకోండి. ఫోర్ ఇంటూ ఫోర్ కాదు, ఎలా అంటే నాలుగో వంతు అర. నాలుగో వంతు ఎలా అంటే ఇక్కడ నుంచి చంక భాగం వరకు మన పొడుగు ఎంత ఉందో చూసుకోండి. చెయ్యి నాలుగు నాలుగు సుమారుగా నాకు 12 ఉంది, 4 × 3 = 12 వేళ్ళు వెడల్పు ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దాంట్లో నాలుగో వంతు అంటే 3 వేళ్ళు, 3 వేళ్ళు మెజర్మెంట్ చూసుకోండి. 3 వేళ్ళ తర్వాత వచ్చే పాయింట్ ప్రెస్ చేయండి. చెయ్యి ఇట్లానే ఉంది. తర్వాత మళ్ళీ ఇంకొక 3 వేళ్ళు తీసుకుంది, అప్పుడు సగం. ఎవరికైనా గుర్తుందా దీన్ని ఏమంటారు? 3 వేళ్ళు అంత దూరంది, ఇది ఉరివి, సగంది ఉరివి అంటారు. 6 వేళ్ళు దూరం. ఇంద్రావస్థ అండి. ఇంద్రావస్థ ఇటువైపు తిండి మోచే కింద భాగం ఇంద్రావస్థ అంటారు. ఇటువైపు భాగాలు ఇటు చేసేదాన్ని ఇంద్రావస్థ. ఇటువైపుదే ఉరివి ఇక్కడిది. దీని పేరు ఎంత మర్చిపోయానండి, గుర్తొస్తే కొంచెం చెప్పండి. ఎంతో మనసు మెదులుతుంది, అది రావట్లా ఏంటది ఇది వర్డ్ చాలా రోజులైంది కదా ఎక్స్ప్లెయిన్ చేసి. ఇది 16 టైమ్స్ అయిపోయాక తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోండి, లెక్క కొలుచుకోండి. 4 4 4 సుమారుగా 12 నుంచి 14 వస్తున్నాయి. సో 3.5 3 వేళ్ళు సుమారుగా వెడల్పు ఇటు నుంచి వచ్చేది. ఇది PC6 కూడా అవుతుంది, మీరు గమనించారు. PC6 అని హై బీపీ, శరీరంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. 1/4 లెక్క కూడా వస్తుంది. మోచే కింద మోకాల కింద వీటిని ఇంద్రావస్థి అంటారు. పై వైపు వాటికి పేరు మారుతాయి, ఉరివి అసలు రావట్లేదు. నోట్ చేశానో లేదో కూడా గుర్తులేదు బుక్స్లో. ఈసారి ఎప్పుడైనా మన చిన్న చిన్న షార్ట్ వీడియోలు చూస్తే గుర్తు రావాలి, దాంట్లో ఏదైనా పేరు చెప్పుకుంటే. బుక్స్ లో కూడా నేను రాయలేదు ఎప్పుడు వీటిని. అప్పుడు వర్క్షాప్కి వెళ్ళి నేర్చుకున్నాను ఇంకంతే. తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు అప్పుడేదో ఒక చిన్నది కొటెస్టెడ్ పేపర్ ఇచ్చారు, అది ఎక్కడ పట్టిందో కూడా తెలుసు. తర్వాత 6 ఫింగర్స్, 3 అయిపోయింది కదా ఇంకో 3, సుమారుగా 6 to 7 ఫింగర్స్. అలాగే సమయం వచ్చింది కాబట్టి రిస్ట్ ప్లీజ్ దగ్గర పాయింట్లు కూడా ప్రెస్ చేసుకోండి. లార్జ్ ఇంటెస్టైన్ ఇలా ఉంది కదా వెబ్ లాగా, ఇలా అన్నప్పుడు మీకు పేరు తెలియపోయినా పర్వాలేదు. ఇక్కడ ఇలా కొంచెం సట్ లాగా ఉంది కదా ఎముక కింద ప్రెస్ చేయండి. తర్వాత ఇలా అన్నప్పుడు ఎముకగా పక్కగా ఇక్కడ ఇంకో సట్టు భాగం ఉంది కదా, ఇది ఒకటి శరీరంలో టెంపరేచర్ని కంట్రోల్ చేసే పాయింట్. తర్వాత చిటికీ వేళ్ళలో ఎముక ఉంది కదా, అల్నా బోన్ అంటారు దీన్ని. ఈ ఎముక పైన ఈ భాగం అంటే వైట్ బ్లాక్ రెండు కలిసే ప్లేస్ ఉంది కదా, అక్కడ ఎడ్జ్లో ప్రెస్ చేస్తాం. ఇక్కడి నుంచి ఈ బోన్ మీద ఇట్లా చేయి పెట్టండి, కిందకు వస్తాం. ఇది అర్థమైంది కదా, ఇట్లా పట్టి ఈ బోన్ మీద చేయి పెట్టండి, ఇట్లా చూపిదేవి
తిప్పండి ఇట్లా జస్ట్ తిప్పినప్పుడు కొంచెం కింద జారుతుంది, వేలు కింద జారుద్ది కదా ఈ పాయింట్. ఇది స్మాల్ ఇంట్రెస్ట్ చిన్న ప్రేగులకు సంబంధించిన పాయింట్. దీనిపై దీని కిందది ఇదే. ఇటువైపుకి వస్తేనేమో గుండెకి సంబంధించిన పాయింట్ ఉంటుంది ఇక్కడ, ఇదే లైన్ లో ఇక్కడ. ఇక్కడ వచ్చి ఇవన్నీ పెరికార్డియంకి సంబంధించిన పాయింట్. ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి 3 వేలు వెడల్పులోదేమో హై బీపీ లో బీపీ ఏదన్నా కానీ బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ నుంచి 3 వేలు గుర్తు పెట్టుకొని బండ గుర్తు దీన్ని రోజు బ్రష్ చేసుకోండి. బీపీకి ఇంకో పాయింట్ కూడా ఆక్యుపేషన్ అని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ టిప్ ఉంగరపు వేలు యొక్క మొదటి టిప్ ఉంది కదా, దీన్ని బ్రష్ చేయండి. దీంతో పాటుగా ఇది కూడా చేసుకోండి, పెరికార్డియం అని గుండె పై పొరకు సంబంధించిన పాయింట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, సందర్భం వచ్చింది కాదు చెప్తున్నాను. ఈ అప్పర్ బాడీకి సంబంధించిన టోటల్ ఎంత కవర్ అయితే అంత మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. ఏదైనా మర్చిపోతే మీరైనా గుర్తు చేయండి, లేదంటే నేను నెక్స్ట్ దాంట్లో ఈసారి క్లాస్ ఎప్పుడైనా కవర్ చేస్తాను. ఎందుకంటే ముందు మనం ప్రాక్టీస్ చేసి లేదండి. ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం, ఇది రిస్ట్వి ఎందుకు డైవర్ట్ అవ్వడం, ఇంకొకటి మిగిలిపోయింది ఉపతృతులకు సంబంధించింది. ఇదిగో ఇలా వచ్చేయండి, వెనుక అయిపోయాక ఇక్కడ శ్రద్ధ భాగం ఉంది. ఇదే లైన్ మన యొక్క మణికట్టు లైన్ గీత ఉంది కదా, ఈ గీత లైన్లోనే ఈ ప్లేస్. ఒకవేళ మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే సపరేట్ వీడియో ఒకటి తయారు చేశాను, అది చూడండి ఒకసారి. రిస్ట్ క్రీజ్ లైన్లో మొత్తం 7 పాయింట్లు, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ తగ్గడానికి అద్భుతమైన పాయింట్లు. ఈ 7 చేసుకున్నా చాలు, ఆరోగ్యం మన సొంతం అవుతుంది. మీకు పేరు తెలియాల్సిన పనే లేదు, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ పాయింట్లు అనేది వెతుక్కుంటే అది దాన్ని ఎలా ప్రెస్ చేసుకుంటే చాలు. తెలుసుకొని చేస్తే ఇంకా మంచిది, ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అడ్రస్ క్లియర్గా ఉందనుకోండి మన దగ్గర, అడ్రస్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో పాయింట్ కరెక్ట్గా వెళ్తాం. లేకపోతే ఏమవుతుంది, దారిలో ప్రతి వాళ్ళని అడుగుతూ ఎక్కడ 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 అంటూ అడుగుతూ వెళ్తాం. ఆ జర్నీ ఎలా ఉంటుంది తెలుసుకొని వెళ్తే ఎలా ఉంటుంది ప్రయాణం, అలాగే ఇది కూడా ఉంది. సో నష్టమైతే ఏం చేయదు, లేట్ కొంచెం ముందు కొంత వెనక ప్రభావం ఉంది దానికి. ఓకే, ఈ 7 పాయింట్లు అర్థమైంది కదా. ఇంక ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా వద్దాం. అర్చేయి, అర్చేతులు చాలా ఇంపార్టెంట్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి, అవి కూడా చెప్తున్నాం. ఇటు కూడా ఉంటాయి, ఇటు ఛానల్స్, ఈ ఛానల్స్ లైన్లో వీటన్నిటినీ ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏదైనా బాడీ పెయిన్స్ ఉన్నా, ఒళ్ళు నొప్పి, వెనకాల మరి ముఖ్యంగా వెన్నుపూసు కట్టి ఇటు కండరాలు టైట్గా అనిపిస్తే, బొటన వేలు, చూపుడు వేలు, మధ్య ప్రదేశం ఉంది కదా, ఈ మొత్తాన్ని ప్రెస్ చేసుకోవాలి, ఛానల్ మొత్తాన్ని. ఇవి కూడా ఇప్పుడు చూపు వేలు, మధ్య వేలు, ఛానల్, మధ్య వేలు, ఉంగరపు వేలు, ఛానల్, ఇట్లా ఇవన్నీ కూడా ప్రెస్ చేసుకోవాలి రఫ్గా ఇవి. ఓకే, పని కట్టుకొని పాయింట్ వైజ్ చేసుకోవాలంటే ఇది ఇలా పెట్టాం కదా. పెట్టినప్పుడు ఈ రెండు కలిసిన ప్రదేశం ఇప్పుడు ఉబ్బెత్తు భాగం ఉంది కదా, ఈ ఉబ్బెత్తు భాగాన్ని బొటన వేలుతోటి పట్టుకో. పెట్టుకున్న తర్వాత కొంచెం చేతులు వెడల్పు చేసుకోవచ్చు, దీన్ని ప్రెస్ చేయండి. క్షిప్రామర్మ దీని పేరు, ఇది మర్మ పాయింట్ ప్లస్ ఆక్యుప్రెషర్ పాయింట్ కూడా. సో 3 నుంచి 4 నిమిషాలు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం పైకి కిందకు అట్లా చేసుకోండి. ఆక్యుప్రెషర్ పాయింట్ ఎక్కువసేపు ప్రెస్ చేస్తున్నారు అనుకోండి, ఒకే పాయింట్ దగ్గర అక్కడే ఉండకుండా కొంచెం అటు ఇటుగా అట్లా అట్లా ప్రెస్ చేసుకోండి 2-3 నిమిషాలు. ఫీవరు, ఒళ్ళు నొప్పులు, జలుబు, ఏ సమస్యలైనా, తలనొప్పి, టోటల్ ఆల్ ఇన్ వన్ ఎనాల్జెసిక్ పాయింట్ దీని పేరే అది. ఆక్యూ పంచిట్లో ఈ పాయింట్ పేరు ఎనాల్జెసిక్ పాయింట్ అంట. ఎనాల్జెసిక్ అంటే ఏంటి, నొప్పులు తగ్గించే పాయింట్ అది. అది క్షిప్రమర్మ పర్టికులర్గా ఇక్కడ 16 సార్లు అయినా చేసుకొని వదిలేయచ్చు, నష్టమేం లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఒకటి, 3C6 ఒకటి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఇంకొక 3వది మిగిలింది,
అదేంటంటే తల హృదయ. తల హృదయ ఎలాగో చెక్ చేయాలి, ముందు ఇట్లా చూపుడు వేళ్ళని మన చేతి వేళ్ళని ఒకసారి ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా మధ్యవేలు ఎక్కడ ప్రెస్ చేయిందో అక్కడ, ఈ మధ్యవేలు లైన్లో. చూడ్డానికి సెంటర్ లాగా లేదు కానీ ఇది అరిచేతి, అరిచేతి యొక్క సెంటర్ పాయింట్. ఓకే, తల హృదయ గుండెకి సంబంధించి దీనికి దీనికి కనెక్షన్ ఉంటుంది ఈ పాయింట్. సో దీన్ని ప్రెస్ చేయండి 16 సార్లు, 16 నుంచి 21 సార్లు. ఇక్కడ చూడండి 4 వేళ్ళు 8 ఎట్లా ఉంది. ఇక్కడ ప్రెస్ చేస్తున్నప్పుడు ఇది ప్రెస్ అవుతుంది అనుకోకుండా, కదా ఇలా నొక్కి పెట్టించాం కదా. సో ఈ ఛానల్ కూడా ప్రెస్ అవుతుంది. అట్లాగా దీని ఉపయోగం దీనికి ఉంటుంది, దీని ఉపయోగం ఇటువైపు ఉంటుంది. అందుకని మనం పట్టుకునే విధానం చాలా ఇంపార్టెంట్. ప్రెస్ చేసేటప్పుడు ఎట్లా పట్టుకుంటున్నాము అనేది కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఊరికిన ఇలా 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 అన్నారు, ఈ 4 వేలు ఉపయోగం లేదు కదా, వీటిని ఇక్కడ పెడితే ప్రెస్ అవుతూ ఉంటాయి. ఇటు ఇటు రెండు వైపులు ఒకేసారి వర్కింగ్ ఉంటుంది. ఎట్లా నేర్గా చేసుకోవాలి, ఆక్యుప్రెషర్ పాయింట్స్ లేదా మర్మ పాయింట్స్ ఏదైనా అనుకోవచ్చు. సో తల హృదయ, ఈ తల హృదయాలు ఎన్ని ఉన్నాయి శరీరంలో చెప్పండి. 4 ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4 ఎలాగా, ఎక్కడెక్కడ చెప్పండి. కాళ్ళలోనా చేతుల్లోనా? ఇప్పుడు ఎడమ చేయి అయిపోయింది కదా, కుడి చేయి, కుడి చేయిలో కూడా తల హృదయం ఉంటుంది. సో దీన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ వేళ్ళు ఇక్కడ ఉన్నాయి. మన దృష్టి బొట్టన వేళ్ళ మీదే ఉంటుంది, కాకపోతే వెనకాల వేళ్ళు అనుకోకుండా ప్రెషర్ గురవుతాం. ఇవి ఈ బ్యాక్ సైడ్ చెయ్యక అరి చేయి వెనక వైపు ప్రెస్ అవుతూ ఉంటాయి. డౌట్గా ఉందనుకోండి, చుక్కబెట్టుకోండి, ఒక పెన్ మార్క్ చేసుకుంటే, ఒక 2 రోజులు కనుక రోజు ప్రెస్ చేస్తూ ఉంటే మర్చిపోతుంది. ఓకే, తర్వాత ఆకు పంచర్లో ఇంకా కొన్ని పాయింట్లు ఉంటాయి. ఆకు ప్రెషర్లో ఈ వీటి పేర్లు కరెక్ట్గా నేను చెప్పలేను కానీ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఇలా మనం దాని గుప్పిడి మూవి గుర్చినప్పుడు తల హృదయ కదా, దాని పక్క పాయింట్లు ఉన్నాయి కదా, క్రాస్గా ఇలా నడుస్తాయి. ఈ చుక్క పెట్టుకోండి, ఇక్కడ కూడా ఒక బొట్టు బిళ్ళలు కానీ పెన్తో చుక్క కానీ పెట్టుకొని ఈ పాయింట్లను కూడా ప్రెస్ చేయండి. ఉంగరపు వేలు, చిటికిన వేలు టచ్ అయిన ప్లేస్లు ఉన్నాయి కదా, అరిచేతిలో ఈ 3 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి గుండె, ఇంకొకటి వేడి టెంపరేచర్ని కంట్రోల్ చేసేది సంథింగ్ అలా ఉంటాయి ఆ పాయింట్లు. అందుకని మొత్తాన్ని ఈ 3 సంబంధించి ఈ 3 పాయింట్లు కనుక ప్రెస్ చేస్తే ఇంకా చాలా చాలా మంచిది అనమాట. అంటే నేను అప్పుడు ఆక్యుపంక్చర్ అది కొంచెం చిన్నది ఏదో కోర్స్ చేసినప్పుడు మాకు అప్పుడు నేను కొన్ని గమనించిన పాయింట్లు అనమాట నాకు బాగా అనిపించింది. దీని గురించి నేను యోగా క్లాస్లో కూడా ఇంతకుముందు మెన్షన్ చేసినది గుర్తు, మరి మీకు గుర్తుందో లేదు. సో వీటిని కూడా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, అవసరమైతే కంపల్సరీగా బొట్టు బిళ్ళలు, చిన్న చిన్న బొట్టు బిళ్ళలు ఉంటాయి కదా, వాటిని అతికించేసేయి. అతికించేసి వాటి మీద ప్రెషరు ఇస్తూ ఉండండి, మర్చిపోకుండా ఉంటారు. తర్వాత ఈ చేతిలో కూడా అంతే, ముందు ఒక ఫోల్డింగ్ తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేసినప్పుడు కరెక్ట్ పాయింట్లు మనకు తెలుస్తాయి ఎక్కడ అనేది. ఇది మించుమించుగా మధ్యలో ఏమి వస్తుంది, మన అరిచేతిలో రేఖలు ఉన్నాయి కదా, ఆ రేఖల లైనే వచ్చింది. నాకైతే అలా వచ్చింది, మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కదా. ఇలా పెట్టినప్పుడు కరెక్ట్గా మధ్య వేరు రేఖ అది ఆ రేఖలకే టచ్ అయింది. ఇది ఈ విధంగా ప్రెషర్ ఇవి ఇవ్వాలి. తర్వాత ఇంకేం మర్చిపోయాం, ఇంకా అంతే లేండి. ఈ చేయి కూడా అంతే, 3 ఫింగర్స్ గ్యాప్లో పెరికార్డియం చూపించాను కదా, అని ఉట్టి ఎడం చేయి అనుకుండేది. ఎప్పుడైనా కూడా ఎడమ కుడి 2 చేతుల్లోనే సేమ్ పాయింట్లు ఉంటాయి, ఇది చేసుకోవాలన్నమాట. ఇక్కడ మర్మ పాయింట్ ఇది కూడా ఇంద్రావస్తి, ఇది ఇంకొక 1/2 చేసుకోండి. ఇది కూడా PC6 కూడా అంటుంది. ఇప్పుడు రిస్ట్ క్రీజ్లో ఇక్కడ 7 పాయింట్లు ప్రెస్ చేశాం కదా, అది ఇక్కడ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ కూడా చేయాలి. క్షిప్ర ఇక్కడ కూడా ఉంది, తల హృదయం ఉంటుంది, అట్లా అన్ని రిపీట్ ఉంటాయి దీంట్లో కూడా.
తర్వాత ఔటర్ కుడిపార, తర్వాత ఇటు నుంచి వచ్చి ఇటు లోపల వైపు మోచేయి యొక్క పై వైపు భాగంలో ఉంటుంది. ఇటు కాదు ఇటు, ఇక్కడ నుంచి క్రాస్ డయాగోనల్గా ఇన్నర్ కుడిపార. తర్వాత ఆని, ఆని మర్మ ఉర్రి మర్మ, ఇది ఆని ఏఎల్ఐ ఆని. ఓకే ఉర్వి ఏంటో పేరు గుర్తురాట్లేదు, ఇది ఉర్వి మర్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతగా అంటే ఊపిరితిత్తులకు ఒక్కదానికే కాదు, ఛాతీ భాగంలో గుండె, గుండె పై పొర, అక్కడ ఉన్న కండరాలు అన్నిటికీ చాలా చాలా ఉపయోగపడుతుంది. కంపల్సరిగా చేసుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా నేర్పండి, వాళ్ళు కూడా చేసుకుంటే చాలా మంచిది. అది తర్వాత ఇంకా చెప్పుకుంటే ఇక్కడ నుంచి ఇంకేం మిగిలిపోయినాయి, అంతే ఇంచు మించుగా ఇక అన్నీ వచ్చినట్టేనండి, చాలా వరకు కవర్ అయిపోయినాయి. ఏదన్నా మిస్ అయితే ఈసారి చూద్దాము. ఇంకొకటి, తలనొప్పి బాగా ఎక్కువగా వస్తుంది అనుకోండి, ఇక్కడ చెప్పుకున్నాం కదా ఎనాలిసిస్ పాయింట్, చిప్రా ఇదే ఫస్ట్, ఇక్కడే తగ్గిపోద్ది. ఒకవేళ ఇంకా తగ్గట్లేదు అనుకుంటే చేతి బొట్టం మీద డైరెక్ట్గా ప్రెస్ చేసుకోండి, చాలా తొందరగా రిజల్ట్ కూడా వస్తుంది. ఇది ఈ బొట్టం వేలు కూడా తలకు సంబంధించి, ఇది కూడా చేతి బొట్టం. నడుము నొప్పి వస్తే ఏం చేయాలి, ఇది ఉంది కదా ఉంగరపు వేలు, దీన్ని అంతా ప్రెస్ చేసుకోండి అన్ని వైపులా. అవసరమైతే ఒక పెన్ను కూడా తీసుకొని మసాజ్లాగా చేసుకోవాలి, ఇట్లా మళ్ళీ ఇటువైపు సైడ్స్ పెన్ను పెట్టి మసాజ్ చేతితో కూడా చేసుకో. ఎప్పుడైనా చెయ్యి బెస్ట్, ఎందుకంటే ఎంత ప్రెషర్ వాడాలి అనేది చేతికే తెలుస్తుంది, వస్తువుకు తెలియదు కదా. సో న్యాచురల్గా మనకు తెలియకుండా ఒక ఎనర్జీ పంపిస్తూ ఉంటాం మన చేతి ద్వారా, స్పర్శ స్కిన్ టు స్కిన్. అందుకని వీలైనంత వరకు ఇదే వాడుకోండి. బయోమ్యాగ్నెటిజం అని ఉంటుంది శరీరంలో, అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది దీంట్లోంచి దీంట్లోకి ఇక్కడ నుంచి ఇటు, సో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అయితే స్టిక్ వుడెన్ స్టిక్ అని వాడుకోవచ్చు, నష్టమేం లేదు. బీపీ, హై బీపీకి మొదటి కణుకు ఒకటే, దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ హై బీపీ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇవన్నీ అప్లై చేస్తూ ఉండాలి. ఇది తర్వాత ఇంకా మాట్లాడుకుంటే థైరాయిడ్, ఇది థైరాయిడ్ వచ్చి బొటన్ వేలు కింద భాగం ఉబ్బెత్తు భాగం ఉంది కదా కుషింగ్ లాగా, ఇదంతా థైరాయిడ్ సంబంధించింది. చెస్ట్ భాగానికి కూడా పనికొస్తుంది, ఛాతీ భాగం, ఈ పంట భాగంలో వీటికి సంబంధించి ఈ భాగంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ప్రెస్ చేసుకోండి. తర్వాత అంతేలేండి, చాలా వరకు కవర్ అయినట్టే. ఇంకా నాభిస్థానం నుంచి కూడా 2 ఫింగర్స్ ఆ 3 ఫింగర్స్ పైన ఇలా మీరు ప్రెస్ చేసుకుంటూ ఉండొచ్చు ఎప్పుడు టైం దొరికితే. సోలార్ ప్లెక్సస్ వచ్చి పక్క టెంపుల్ వచ్చి ఇక్కడ ఈ భాగంలో 1 ఇంచు కిందగా ఆ పాయింట్, ఇది దీన్ని కూడా ప్రెస్ చేసుకుంటూ ఉండొచ్చు. సోలార్ ప్లెక్సస్కి సంబంధించిన మెయిన్ పాయింట్ ఇక్కడ ఉంటుంది, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. తెలిసిందే కదా థైమస్ గ్లాండ్ దానికి సంబంధించింది. తర్వాత థ్రోట్ పిట్, గొంతు యొక్క ఇక్కడ హోల్ లాగా ఇట్లా కిందకు ఉంటుంది కదా లోపలికి సొట్టలాగా, ఈ ప్లేస్లో కూడా ప్రెస్ చేసుకుంటుంది. తర్వాత ఈ రెండు కూడా కలిపి ప్రెస్ చేయొచ్చు ఇలా, ఒకటి థ్రోట్ పిట్లో పెట్టాం బొటన్ వేలు, మధ్య వేలు వచ్చి ఎక్కడ టచ్ అయిందో అక్కడ అలా ఇలా చేసుకుంటూ ఉంటే ఈ భాగం అంతా కూడా చాలా క్లియర్గా చాలా హాయిగా ఉంటుంది, స్లోలీ రిలాక్స్. తర్వాత ఈ రోజుకి సరిపోతేలేండి, కొంచెం వీలైతే సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్లో షోల్డర్
ఇట్లా మణిబంధ ఫ్రీగా వదిలేయాలి, చేతి వేళ్ళు క్లోజ్ చేతులే ఇట్లా పెట్టేసేసి రెండో చేతితో పట్టుకొని ఈ మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకొని అరిచేతులు తిప్పాలి 6 సార్లు, సుమారుగా 8 నుంచి 10 సార్లు తిప్పుకోవచ్చు ఏమి ఇబ్బంది. ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి మనం ఏమైతే పాయింట్లు మాట్లాడుతున్నాము 7 పాయింట్లు, అవన్నీ కూడా ప్రెషర్ గురవుతాయి ఇలా పట్టుకున్నప్పుడు కదా, ఇలా టైట్గా పట్టుకున్నాము ఇప్పుడు తిప్పండి, ఆటోమేటిక్గా ఆ పాయింట్లు అన్నిటి మీద తెలియకుండా ఆ ప్రెషర్ పడుతుంది, గట్టిగా పట్టుకొని ఉన్నాం కదా. టెన్షన్ వచ్చినప్పుడు ఇలాంటివి ఏదన్నా ఆదృతగా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. దీనికి చంద్రభేది కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపొచ్చు. చంద్రభేది ప్రాణాయం యాంగ్జైటీ ఎక్కువగా ఉండి టెన్షన్ ఫీల్ అవుతున్నప్పుడు ఒక 5-6 శ్వాసలు తీసుకున్నా మీకు తెలిసిపోతుంది చేంజ్. ఎడమ ముక్కు ద్వారా తీసుకోవడం, మళ్ళీ ఎడమ ముక్కు ద్వారానే బయటకు పంపించడం, ఇలా చేస్తూ ఉన్నాం అది. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇంతవరకు అప్పర్ బాడీకి సంబంధించి చాలా వరకు కవర్ అయిపోయింది, ఇంకా ఏదన్నా మిస్ అయ్యి ఉంటే కనుక నెక్స్ట్ టైం ఓకే. కింద కూర్చొని సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్లో రెగ్యులర్గా మనం రోజు చేయకుండా మిస్ అవుతున్నవి ఈరోజు చేసుకుందాం. ప్రతిరోజు చేస్తున్న వాటికి కొంచెం భిన్నంగా బాగానే ఉందా, క్లోజప్లోనే ఉంది కదా, చెప్పండి. బాగా నీరు కనపడుతుందా, కాళ్ళు కనపడి అడ్జస్ట్ చేయనా, ఏరియల్ వ్యూ కొంచెం ఇప్పుడు ఓకేనా, కొంచెం క్లోజప్ లో కనపడిద్ది అని చూస్తున్నాం. ఓకే రోజులాగే ఉందా, నాకెందుకో కొంచెం వంటగా అనిపిస్తుంది, క్రాస్ గానే ఉంది మేడం. ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉందా, క్లోజప్గానే అనిపిస్తుందా, అంటే నేను చూపించేది కనపడుతుందా లేకపోతే మరీ దూరంగా అనిపిస్తుందా, ఇవి ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించినవి కొన్ని కొన్ని చేద్దాము ఎక్స్ట్రాస్ ఇవాళ, రెగ్యులర్గా కవర్ కావట్లేదు. ముందుగా హ్యాండ్ ఎక్సర్సైజ్ మణికట్టు దగ్గర బెంచి లైన్ వద్దాం రండి, టైం ఉందిలే 20 మినిట్స్. ఇంకా ఇవాళ అంతా ఇవే, ఇవే మనము ప్రాణాయామాల్లోకి వెళ్ళామనుకోండి అవి పూర్తి కవర్ కావు, ఇవి కవర్ కావు. సో ఈరోజు వరకు సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మ్యాక్సిమం రోజువారీ కవర్ కానివి కవర్ చేద్దాం. ఫింగర్స్ డిస్టెన్స్గా ఉంటే చెప్పండి, కొంచెం దగ్గరికి తీసుకుంటాను. ఆకాశాన్ని చూసుకో, చేతులు మో చేతులు స్ట్రైట్ ఉండండి. తర్వాత నెమ్మదిగా ఫింగర్ జాయింట్స్ పంజేలాగా చేసి ఫింగర్ ఫోల్డింగ్ వెడికలు బిగించి గుండ్రుద్దాం. రివర్స్ ఇప్పుడు భుజాలకి ఎక్సర్సైజ్, ఇది రెగ్యులర్గా చేస్తున్నాం కదా, ఇక్కడి నుంచి తర్వాత కొంచెం వెరైటీగా చేద్దాం. ఇలా చేతుల్ని అన్ని డైరెక్షన్స్లో తిప్పితే మెడదాకా ప్రెషర్ పడుతూ ఉంటుంది, భుజాలు గుండ్రుద్దాం. రివర్స్
ఇప్పుడు భుజాలకు సంబంధించి వేరే మోడల్ చేద్దాము. పిడికిలు బిగించండి, బొట్ట మీద లోపల పెట్టి మిగతా నాలుగు వేళ్ళు బయట ఛాతీ దగ్గర పెట్టి ఒక దాంట్లో ఒకటి నాకు తెలుసు ఇట్లా పెట్టేసినట్టు. శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకుంటూ ముందుకు వస్తాం. ఇక్కడ రిలీజ్ చేయండి పిడికి, మళ్ళీ శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూనే ముందు వెనక్కి జరుపుతూ ఉంటాం. రిలీజ్, మళ్ళీ బ్రీతింగ్. అంటే అటువైపు నుంచి అసలు ఎవరు మన చేతుల్ని నెడుతున్నట్లు, మనం కూడా బలంగా అటు నెడుతున్నట్లు, ఆపోజిట్గా అంత ప్రెషర్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు చాలా బాగా భుజాలకు ఎక్సలెంట్గా పనిపిస్తుంది. ప్రతి దగ్గర బ్రీతింగ్ తీసుకుంటూ మూమెంట్ ఇస్తాం. అక్కడ ఆగినప్పుడు శ్వాస వదిలేసి పిడికిలు కూడా రిలీజ్ చేస్తాం. మళ్ళీ పిడికిలు బిగిస్తూ బలంగా ఛాతీ దగ్గర తీసుకొస్తాం. ఆ ఉండగలిగితే కాసేపు ఉండండి, లేదు అంటే రిలీజ్. అగైన్ బ్రీతింగ్ తీసుకుంటూ మోచేతు స్ట్రైట్, రిలాక్స్. మళ్ళీ పిడికిలు బిగిస్తూ ఛాతీ దగ్గరికి వచ్చేసాక ఇప్పుడు పక్కలకి ఇలా బలవంతంగా ఎలాస్టిక్ ఉంది కనుక, ఒక మన ఇట్లా రబ్బర్ ఉంటుంది అనుకోండి, రబ్బర్ బ్యాండ్ ఇలా లాగుతున్నట్టుగా. ఓకే, డీప్ బ్రీతింగ్. కాసేపు ఉండండి ప్రెషర్, రిలాక్స్. పిడికిలు ఓపెన్ చేసేస్తాం. మళ్ళీ పిడికిలు బిగించుకు శ్వాస తీసుకుంటూ దగ్గరికి వస్తాం. మళ్ళీ అలా స్లోగా బలం చేస్తూ, బలంగా ప్రెషర్ ఇస్తూ రావు. ఫ్రీగా ఇలా వచ్చేది టెన్షన్ పెట్టాలి బాడీ. ఇక్కడ లోపలికంతా శక్తి సెంటర్లోకి వెళ్తున్నట్టు. వదిలినప్పుడైతే మరి అక్కడికి సెంటర్లో చక్కగా శక్తి ప్రాణశక్తి అంతా అక్కడికి వెళ్ళిపోయినట్టు, మజిల్స్ ని బిగిస్తున్నట్లుగా భావన చేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి టైట్ చేస్తూ స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇప్పుడు పైకి కూడా అనుకోవచ్చు, ఇలా పిడికి బిగించాం కదా, ఇలా పెట్టుకోండి. మన బస్త్రిక చేస్తున్నాం ఆ మోడల్లో. శ్వాస తీసుకుంటూ పైకి రిలాక్స్. మళ్ళీ శ్వాస మళ్ళీ తీసుకుంటూ స్లోగా ఇలా వచ్చేసే. నెక్స్ట్ ఇంకా ఏమిటి పోయింది, ఫ్రోజన్ షోల్డర్ చేసాక ఇది కూడా రెగ్యులర్ ప్రాక్టీస్లో లేదు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. కుడి చేయి మణికట్టు ఇలా దగ్గర బెండ్ చేసి రెండో చేయి సపోర్ట్ పెట్టి ఇలా నొక్కుతాం, లోపలి ప్రెస్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ నుంచి ప్రెషర్ వచ్చింది, అరిచేయి ఇట్లా లోపల వైపుకి ఈ డైరెక్షన్లో పెట్టి రెండో చేతితో కొంచెం ప్రెస్ చేయండి. మోచేయి స్ట్రైట్ ఉండాలి, ఇది ఒక్కటే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలా బెండ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఉపయోగం లేదు. ఈ మోచేయి అనేది స్ట్రైట్ ఉండాలి. ఈ చెయ్యి లేకపోయినా పర్వాలేదు, మనం ఊరి సపోర్ట్ కోసం ఇలా పెట్టుకున్నాం కాబట్టి ఈ చెయ్యిని దృష్టిలో వద్దు. మనం చేస్తుంది కుడి చేతికి, సో కుడి చేయి స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు అరిచేయి బయట వైపు పెట్టండి. ఇట్లా పెట్టేశాక ఈ రెండో చేతి కొంచెం నొక్కి పెట్టించండి. ప్రతి దగ్గర ఒక 30 సెకండ్లు. స్లోలీ రిలాక్స్. గమనించండి నొప్పి ఎలా వచ్చింది, ఎనర్జీ పాస్ ఒకసారి శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేయి తీసుకోండి, స్ట్రైట్గా చాపి మణికట్టు దగ్గర బెండ్ చేయండి. నొప్పిని గమనిస్తూ ఉండండి,
రిలీజ్ చేసినప్పుడు ఎనర్జీ పాస్ మళ్ళీ ఇప్పుడు అరిచేతిని ఇలా లోపల వైపు పెట్టి రెండో చేతి సపోర్ట్ మోచే స్ట్రైట్ బయట వైపు ఇట్లా స్లోలీ రిలాక్స్ ఎనర్జీ కాఫీ గమనించండి ఇప్పుడు దాకా చేసిన ఎక్సర్సైజ్ తాలూకు ఎక్కడెక్కడ నొప్పులు వచ్చినాయో అవన్నీ గమనిస్తూ శక్తి ప్రసారం పంపిస్తూ రిలాక్స్ హే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ నెక్స్ట్ ఇప్పుడు రెండో మోడల్ ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించి రెండు అరచేతులు ఒకదాని ఒకటి పెట్టేసి ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెజర్ ఇవ్వండి ఎడమ చేతితో లోపలికి నెడుతున్నాం కుడి చేతితో ఎడమ చేతిని బయటకు నెడుతున్నాం ఈ విధంగా భుజాలు చేతి జబ్బులు మోచే ఈ యొక్క ఫోల్డింగ్ దగ్గర చక్కటి ప్రెజర్ వస్తూ ఉంటుంది టెన్నిస్ ఎల్బో అని చెప్పి ఆ సమస్యకు కూడా ఇది మంచి రిలీఫ్ వస్తుంది సర్వైకల్ స్పాండిలైటిస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వీటికి కూడా ఇట్లా కొంచెం గమనించి ఎనర్జీ పాస్ చేస్తూ ఉండాలి ఆ సమయంలో మనం రిలాక్స్ అయినప్పుడు చక్కగా ప్రాణశక్తి ప్రవాహం మన మెడల్లో నుంచి వెళ్ళిపోసుకుంటా ఆయా భాగాలకి శక్తి ప్రసారం చక్కగా జరుగుతున్నట్టు భావం చేసుకోవాలి ఇప్పుడు రెండో చేతి వచ్చింది రెండో డైరెక్షన్ ఇప్పుడు ఎడమ చేతితోనేమో ముందుకు నేడుతున్నాం కుడి చేతితోనేమో లోపలికి నేడుతున్నాం ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ గమనించండి రెండు మో చేతులు స్ట్రైట్గా ఉన్నాయి రెండు బాగా ఇలా స్ట్రైట్ ఉండాలి ఇలా ముడవద్దు ముడిచే కొద్ది బలం రాదు ఇది ఒక సెట్టే ఇలాంటివి ఒక పది పది చేసుకోండి ఆ రెడజన్ నుంచి పది ఇలా సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మీద ఈ ఆస్టియోపోరోసిస్ వాళ్ళు రుమటైటిస్ ఆర్థరైటిస్ అంటారు కదా అలాంటి సమస్యలు గౌట్ సమస్యలు ఏదైనా కానీ ఎక్కువగా జాయింట్ పెయిన్లతో బాధపడుతున్న వాళ్ళు ఇవి చేసుకోండి ఆసనాలు ఎక్కువ చేయలేరు కదా ఆ సమయం అంతా కూడా ఇట్లా వీటికి కేటాయించాలి సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ ఇంకొకసారి చూస్తున్నాను ఇట్లా మళ్ళీ చెయ్యి మార్చి ఆపోజిట్ స్లోలీ రిలాక్స్ శరీరం సాధారణ స్థితికి వచ్చాక భుజాలు రొటేషన్ రివర్స్ మళ్ళీ శ్వాస తీసుకుని భుజాలు లిఫ్ట్ చేసి కాసేపు ఉంచడం ఇది కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది కాసేపు ఇలా లిఫ్ట్ చేసి ఉంచడం చాలా మంచిది ఊరికనే పైకి కింద కానేస్తూ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు హోల్డింగ్ పవర్ కూడా పెంచుకోవాలి శ్వాస వదులుతూ రిలాక్స్ అగైన్ బ్రీత్ ఇన్ అప్ బ్రీత్ అవుట్ ఈ విధంగా తర్వాత ఇంకా ఏం మిగిలిపోయింది అంటే బటన్ వేడికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం కనపడుతుంది కదా బటన్ వేలు రొటేషన్ చేయండి రివర్స్ ఇప్పుడు రెండో చేతి చేయండి బటన్ వెల్ రొటేషన్
రివర్స్ స్లోలీ రివర్స్ ఇప్పుడు చెవికి సంబంధించినవి ఎక్సర్సైజులు చేద్దాం. చెవి తమ్మ పట్టుకొని కిందకి పుల్ తర్వాత చెవి ఔటర్ డోమ్ ఉంది కదా పైన పైన చెవి దాన్ని పట్టుకొని మొత్తం మసాజ్ లాగా ప్రెస్ చేస్తూ లోపల డోమ్ లాగా ఉన్న ప్రదేశాన్ని కూడా వేలుతోటి మసాజ్ బయట వైపు ఏమో బొటన్ వేలుతోటి ఇట్లా మసాజ్ లాగా చెవి అంతా కూడా మసాజ్. ఆ తర్వాత చేతి బొటన్ వేళ్ళని చెవి రంధ్రం దగ్గర పెట్టి ఇలా రొటేషన్ ఇవ్వండి. లోపలికి చొప్పించాల్సిన పని లేదు, పైన వైపు ఉంటాయి. అదే ఇది ఎంత అయిపోయాక ఈ ఇదే ఈ బోన్ ఉంది కదా చెవి బోను చిన్నది ఫేసింగ్ ఇక్కడ పిన్న బోన్ ఏదో అంటారు దీన్ని, దీన్ని పట్టుకొని లాగండి. గ్రిప్ దొరికితే వచ్చినట్టు, లేదంటే మన ప్రయత్నం మనం చేస్తే మసాజ్ ఏం జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. పుల్ చేయలేకపోయినా పర్వాలేదు. అలా తర్వాత ఇప్పుడు చేతి బొటన్ వేళ్ళని చెవిలోకి చొప్పించి చెవి రంధ్రంలోకి పై వైపుకి లాగండి. మిగతా నాలుగు వేళ్ళు పైన తల మీద సపోర్ట్గా ఉంటాయి. ఈ విధంగా రెండు చెవులను ఒకేసారి ఇట్లా లాగుతాం. ఇప్పుడు చేతి బొటన్ వేళ్ళు డైరెక్షన్ మార్చండి కిందకి, ఇట్లా అరిచేతుల్ని కూడా కిందకి తీసుకొస్తాం. చేతి వేళ్ళు కిందకు వస్తాయి. ముందు వైపుకి లాగండి చెవుల్ని ఇట్లా వెనక్కి. ఇట్లా నాలుగు డైరెక్షన్స్లోనూ ఒక నాలుగు విడతలు. ఇది ఒకసారి అయిపోయింది కదా, ఇప్పుడు రెండోసారి చేస్తున్నాం. ఇంకోసారి మూడోసారి ఇది టినిటస్. చెవిలో హోరు శబ్దాన్ని టినిటస్ అంటారు. ఆ సర్ది వర్టిగో తలతిరుగుడు ఇలాంటి సమస్యలు ఏదైనా కానీ చెవికి సంబంధించిన సమస్యలు అన్నిటికీ కూడా ఇవి రెగ్యులర్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా కాసేపు ఉంచడం ఊరికినే చేయడమే కాదు ఎక్సర్సైజ్, అక్కడికి వెళ్ళి ఒక 5 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ హోల్డ్ అలా కూడా చేయాలి. ఓకే నెక్స్ట్ ఒకసారి గమనించండి చెవి వేడి ఎలా వచ్చింది, రక్త ప్రసారం ఎలా నడుస్తుంది చెవిలో, దాన్ని అంతా గమనిస్తూ రిలాక్స్. తర్వాత కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. చాలా రోజులు అయింది చేసి తల కళ్ళు ఎదురుగా చూస్తూ అప్ డౌన్ అప్ డౌన్. ఒకవేళ ఇలా రావట్లేదు మాకు అనుకుంటే చేతులు ఇలా పెట్టుకొని చేతి వేళ్ళు బటన్ వేళ్ళు రెండు పక్క పక్కన పెట్టి అప్ డౌన్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇటు చేతులకి ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఇట్లో ఇటు కళ్ళకు కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. అది ఎవరి ఇష్టం వాళ్ళది. చేతులు మూమెంట్ ఇస్తూ కళ్ళకి ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్రశాంతంగా రెండు చేతులు బోర్లా కాలు తోడల మీద పెట్టి చేసుకోండి. లెఫ్ట్ రైట్ క్లాక్ యాంటీ క్లాక్ రివర్స్ ఇది అయిపోయాక క్రాస్గా మనకి అలవాటు కాదు కాబట్టి ఎక్కువగా ఈ చేతి వేళ్ళని ఇట్లా పెట్టి
క్రాస్గా చూస్తూ, తల మాత్రం స్ట్రైటే ఉండాలి. మర్చిపోయి అలా తల తిప్పేస్తూ ఉంటాం, తిప్పకుండా చూసుకోండి. మళ్ళీ ఈ కాలు మీరు పెట్టేసి తల ఎదురుగానే ఉంటుంది, కనుగుడ్లను మాత్రమే చేతి బొట్టర్ వేళ్ళని చూస్తూ. ఇలా క్రాస్గా చేసి రొటేషన్ కూడా ఇవ్వచ్చు ఒకసారి, మళ్ళీ అట్లా చేతులతో. రివర్స్ స్లోలీ రిలాక్స్ ఎనర్జీ కోసం కళ్ళు మూసుకొని ఒక్కసారి గమనించి రెండు చేతులు రాపి చేసుకుని, ఇది కూడా అంతే, ఒక అర నిమిషం పాటు ఎంత చేతులు బాగా రబ్ చేస్తే అంత చక్కగా ఎనర్జీ బాగా అటు చేతుల్లోకి వస్తుంది. ఇలా రబ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇవన్నీ ఇక్కడ ఉన్న న్యూరాన్స్ అన్నీ కూడా మెదడుకి కనెక్షన్ ఉంటుంది. సో మెదడులో నాడులు అవన్నీ కూడా, అక్కడ ఉన్న సెల్స్ వాటి చక్కటి ప్రాణశక్తి బాగా అందుతుంది. అరిచేతుల్ని బాగా రాపిడి చేసుకోవడం ఇంపార్టెంట్. నెమ్మదిగా ఈ అరిచేతుల యొక్క నిల్వ చెరువేడిని కళ్ళ మీద అలా పెట్టుకోండి, ఫేస్ అంతా డబల్ చిన్ ఒక్కసారి చేసేద్దాం. రోజు చేసుకుంటే గడ్డం కింద ఫ్యాట్ ఎక్స్ట్రా ఫామ్ కాకుండా ఉంటుంది, డబల్ చిన్ రాకుండా ఉంటుంది. నొప్ప తల మెడ నొప్పి అనిపిస్తే కొంచెం రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేయండి. తల పైకని, నోరు ఓపెన్ క్లోజ్, స్లోలీ రిలాక్స్. తల ఎదురుగానే ఉంచి నోరు ఓపెన్ క్లోజ్ చేయండి. పై దవడ కింద దవడ వీటి మూమెంట్కి ఈ జాస్ ఉన్నాయి కదా, ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, దానికి కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. కింద దవడ ఒక్కదాన్ని కదిలించి మూతి గుండ్రంగా క్లాక్ యాంటీ క్లాక్ గాలి తీసుకోండి ఒకసారి. ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించేయండి. మళ్ళీ ఇలానే మన బుగ్గల్లో గాలి తీసుకొని ఇలా చేయడం ఒక పద్ధతి, మూమెంట్స్. ఇంకో పద్ధతి ఏంటంటే, ముక్కు ద్వారా శ్వాస తీసుకున్నాం కదా, ఇప్పుడు ముక్కును మూసేయండి. ఇలా బొట్టన వేళ్ళు రెండింటితోటి, మిగతా వేళ్ళేమో ఇంటర్లాక్ చేయండి కావాలంటే. ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించడం ఇది ఒక మోడల్, లేదంటే ఇలా రొటేషన్ శ్వాస తీసుకోవడం.
ముక్కు ద్వారా శ్వాస బయటికి. ఇలా మనం వీలైనంత సేపు కూడా బుగ్గల్ని రొటేషన్ ఇస్తూ చేస్తూ ఉంటే ఫేస్కి కూడా చాలా మంచి గ్లో వస్తుంది, చాలా మంచిది. అదే తర్వాత ఇంకా ఏం మిగిలిపోయినాయి, కంఠమర్మ మిగిలిపోయింది, పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీ. అది ఒక్కసారి చేసేద్దాం. ఓకే, డీప్ బ్రీతింగ్. నెగిటివ్ ఎనర్జీ తోటి చేస్తున్నాం కంఠమర్మ. ఇక్కడ మర్మ పాయింట్స్ ఉంటాయి, మాత్రికలు ధమనులు అని చెప్పి, వాటికి చక్కగా ప్రెషర్ వస్తుంది. మన సింహక్రియలలాగే ఉంటుంది, ఇంచుమించుగా నాలికని బయటికి బాగా పడజు ఇట్లా బయటికి లాగేసేసి ఉండగలిగినంత సేపు ఉండాలి. ఓకే, డీప్ బ్రీతింగ్ ముందు తీసుకోండి. అసలు మళ్ళీ నువ్వు ముక్కు ద్వారా శ్వాస తీసేసుకుంటావు, నార్మల్ బ్రీత్ వచ్చిందాక అలా ఉండిపోయి. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ, ఇది నెగిటివ్ ఎనర్జీతో కంఠమర్మ చేసాం. అంటే శ్వాస బయట పంపించి చేసాం కాబట్టి దాన్ని కంఠమర్మ విత్ నెగిటివ్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు కంఠమర్మ విత్ పాజిటివ్ ఎనర్జీ, శ్వాస తీసుకోండి ముక్కు ద్వారా. సేమ్ ఇంతకుముందు చేసాం కదా బొగ్గల్లో శ్వాస నింపి. బుగ్గలు మళ్ళీ నార్మల్గా అనేసి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తుంది. ఇది కంఠమర్మ విత్ పాజిటివ్ ఎనర్జీ. అంటే మనం వాళ్ళ బుగ్గల్లో శ్వాస నింపడం వల్ల ఆ శ్వాస ఏమవుతుందంటే కంఠంలోకి వచ్చి ఇక్కడ ఉన్న మాత్రికలు ధమనులు మర్మ పాయింట్స్ ఉంటాయి, వాటిని యాక్టివేట్ చేస్తుంది. సో ఈ విధంగా కంఠమర్మ చేయడం వల్ల కూడా నత్తి, మరి ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, ముద్దగా మాట రావడం, గొంతు సమస్యలు ఇట్లాంటివి పూడిపోయి గొంతు సరిగ్గా వాళ్ళకి మాట రాదు స్పష్టంగా, అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు నెగిటివ్ ఎనర్జీ కూడా బాగానే ఉంటుంది, నాలికను బయటకు చాపి. గమనించవచ్చు ఇక్కడ బాగా చక్కగా ప్రెషర్ వస్తుంది లోపల వైపుగా. పాజిటివ్ ఎనర్జీ అంటే ఇప్పుడు చూపించాను కదా, ఇవి చేసుకోవాలి రెగ్యులర్గా. మనకు సమయమే దొరకట్లేదు, ఈ ఫుట్ రిఫ్లెక్సాలజీ ఇంకా అవ్వలేదు, టైం ఏమో అయిపోయింది. ఇవన్నీ ఫుట్ రిఫ్లెక్సాలజీ కూడా చెప్దాం అనుకున్నాం, అది ఒకటి మిస్ అయ్యాను. ఈసారి ఎప్పుడేం కవర్ చేసుకుందాము, అది కూడా చాలా చాలా బాగుంటుంది. నిద్ర రాని వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవాలి, పాదాలకు సంబంధించిన మసాజ్ తెలిసిందే కదా, పాదం అంతా ఒత్తుకుంటూ ఉండండి. డీటెయిల్గా ఈసారి క్లాస్లో చెప్తాను, ఎందుకంటే మన యొక్క అరికాళ్ళు, అరిచేతుల్లో నర్వ్స్, నర్వ్లెట్స్ చివరి భాగాలన్నీ, నాడికి మన నాడుకు సంబంధించినవన్నీ, బ్రెయిన్ కనెక్షన్ ఉంటాయి. సో ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇక్కడ సూతింగ్ వస్తుంది బ్రెయిన్కి. ఆ విధంగా కూడా నిద్ర రాని వాళ్ళకి ఇమీడియట్గా చక్కటి నిద్ర వస్తుంది, ఎప్పుడైతే కాళ్ళు చేతులు ఒత్తుకుంటామో. అది రోజు కూడా ఫుట్ పాదాన్ని ఎవరికి వాళ్ళు ప్రెస్ చేసుకోండి. క్షిప్రమర్మ మనం ఇక్కడ ఎనాలిసిస్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా, 2 పాయింట్స్ ఇక్కడ చేతుల్లోవి చెప్పాను, అవి మిగతా 2 పాయింట్లు కాళ్ళల్లో కూడా ఎలా ఉంటాయో చూద్దాం ఒక్కసారి. ఇది క్షిప్ర, ఇక్కడ ఈ పాయింట్ లాగా ఈ బటన్ వేలు చూపుడు వేలు రెండు కనెక్టింగ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ జంక్షన్, అలాంటిది ఇక్కడ కూడా అంతే. మెట్టి వేలు బటన్ వేలు లైన్లో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎముక కింద భాగం చెట్టు భాగం ఇది, అలాగే ఈ కాళ్ళు ఇలా 16 సార్లు ప్రెస్ చేసుకోండి. ఛానల్స్ అన్ని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వెన్నుకు సంబంధించి నొప్పులు ఉన్నప్పుడు అటు ఇటు వీపు భాగంలో నొప్పులు ఉంటే ఇవన్నీ ప్రెస్ చేసుకోమని, అలాగే కాళ్ళల్లో కూడా ఇలాగా మొత్తం ప్రెస్ చేసుకోవచ్చు. కాళ్ళు చేతులు రెండు సేమే డ్యూటీ, పెద్ద తేడా ఉండదు, రెండు కూడా పెరిఫెరల్ ఆర్గాన్స్,
ఇది అంటే మెయిన్ బాడీ మొండెం దానికి కట్టి ఇటు ఉన్నదే ఈ కాళ్ళు చేతులు ఎక్స్ట్రాస్ ఇవి. సో ఇవి రెండు డ్యూటీలు సేమ్ ఉంటాయి, అప్పర్ బాడీ లోయర్ బాడీ అంతే తేడా. తర్వాత తలహృదయ వచ్చి కాళ్ళు తలహృదయ. ఇప్పుడు చేతులు ఎలా ఉందో చెప్పుకున్నాం, ముందు ఒక ఫోల్డింగ్ తర్వాత ఇంకో ఫోల్డింగ్ మధ్యవేళ ఎక్కడ టచ్ అయిందో ఇది చేతిలో తలహృదయ కదా. అలాగే కాళ్ళల్లో తలహృదయ ఎలా ఉంటుందంటే ఈ ఈ కాలి యొక్క వేళ్ళని వదిలేయాలి. వదిలేసిన తర్వాత లెక్క తీసుకోవాలి, నాకు 12 వచ్చింది అంటే 6 వేళ్ళు వెడల్పు. మెట్టి వేలు ఉంది కదా, అంటే బొటన్ వేలు పక్క వేలు ఉంది కదా, దాని లైన్లో ఇలా వచ్చేయాలి. వచ్చినప్పుడు రెండు కలిసే ఇంటర్సెక్షన్ పాయింట్, అవసరమైతే ఒక ఒక చుక్క కానీ బొట్టు బిళ్ళ కానీ పెట్టుకోండి, అక్కడ పెట్టుకొని ప్రెస్ చేయండి. ఇది అరిచేతిలో అయితే ఇలా కనుక్కున్నాము, ఇక్కడ కుదరదు కదా, అందుకని దీన్ని కనుక్కునే విధానం ఇది. ఇప్పుడు నేను చెప్పింది ఇలాగా ఒక 16 సార్లు ప్రెస్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇప్పుడు 3 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పాను, ఏంటవి? 1 క్షిప్ర తలహృదయ, 3 వచ్చి PC6. ఇది ఈ 3 రెగ్యులర్గా చేసుకోండి, మిగతా చేసుకున్నా చేసుకోకపోయినా, అంత ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఊపిరితిత్తులు చక్కగా శ్వాస మంచి ఆక్సిజన్ తీసుకోవడానికి చాలా అనువుగా తయారవుతాయి. ఆక్సిజన్ అంటే అడుగు భాగం దాకా వెళ్ళాలి కదా, ఊపిరితిత్తులు అడుగు భాగం దాకా వెళ్ళినప్పుడే కదా శ్వాస ప్రాణశక్తిగా మారేది, సో దానికోసం. సో ఇది తలహృదయ, రెండు కాళ్ళల్లోనూ అలా అయిపోయింది కదా. తర్వాత K1 అని ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు గట్టి భాగం ఉంది కదా, ఇది K1 కిడ్నీ పాయింట్. ఇది కూడా అంతే ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది మీకు ఎప్పుడైనా కొంచెం నల్లతగా ఉండి, విషయం ఏంటో అర్థం కాదు కానీ ఒక అనీజీగా అలా ఉన్నప్పుడు K1, ఇది కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కిడ్నీ పాయింట్ ఇది, ఆక్యుపంక్చర్లో కిడ్నీ పాయింట్ ఇది. అదే కాల్లో కూడా అట్లానే K1 చేసుకోవచ్చు, ఇది ఈ కాల్లో కూడా ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ గట్టి భాగం ఉంది కదా దాని కిందనే సెంటర్లో. తర్వాత K3, ఇది తెలిసిందే కదా గైనిక్ ప్రాబ్లమ్స్కి, గిలక చీలమండ ఈ రెండు మధ్య ప్రదేశం సెంటర్ పాయింట్ K3. ఇది గుల్ఫా పాయింట్. ఇప్పుడు ఎడమ కాదు కదా, ఇది కుడి చేయి వాడుకోవాలి. చూపుడు వేలు ఈ గిలక కిందగా పక్కగా ఇలా ఇలా పట్టుకుంటాము, ఈ లైన్ అంతా కూడా పాయింట్లు ఉంటాయి గుండ్రంగా, అందుకని గుల్ఫా పాయింట్ ఒకటి ప్రెస్ చేసుకుంటే ఒక అశమార్గం 4 పాయింట్లు కవర్ అవుతాయి మనకి. అలాగే ఈ కాల్తో కూడా చేసుకోవచ్చు. K3 యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వాటికి కూడా K3 బాగా ఉపయోగపడుతుంది, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా. తర్వాత గుల్ఫా పాయింట్ ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు కుడి చేయి, ఇది కుడి కాలు కదా, ఎడమ చేయి తీసుకున్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది నాక్ ఏంటంటే, గుల్ఫా పాయింట్ అప్లై చేసేటప్పుడు ఏ కాలు వాడుతున్నామో వేరే చేయి వాడుకోవాలి. అదే చేయి వాడితే ఏం జరుగుతుందంటే ఈ చూపుడు వేలు కింద వైపుకి వస్తుంది. ఇక్కడ అంత పెద్ద గొప్ప పాయింట్లు ఉండవు మనకి గైనిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి, బాగా ఈ యూరిన్ అంటే మనకు జననేంద్రియాలకు సంబంధించి సమస్యలు కానీ ఏవైనా కానీ బ్యాలెన్స్ అలాంటివి రావాలి, శరీరం చక్కగా ఆరోగ్యంగా అంటే లోయర్ బాడీ అంతా చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ వైపు ఇటువైపు ఉంటాయి గిలక చీలమండలు అంటారు దీన్ని. ఈ చీలమండ లైన్లో పై వైపుకు ఉంటాయి, కిందకు కాదు ఇటు ఉంటాయి. అందుకోసమని ఇప్పుడు ఈ కుడికాలు ఏం చేయాలంటే ఎడమ చేతితో ప్రెస్ చేయాలి. అదే ఇట్లా ఇప్పుడు ఇది ఎడమ చేయి కదా, ఇప్పుడు ఇలా చేస్తే చూడండి ఎటు వెళ్ళిపోయిందో చూపుడు వేలు, ఇటు వెళ్ళిపోయింది. మనకి చూపుడు వేలు ఇటు రావాలి నిలువుగా, అందుకోసమని రెండో చేయి వాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
ఇలా ఇంతవరకు ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇవన్నీ. వీటిలో కూడా ఇంకా ఇంపార్టెంట్ వచ్చి తల హృదయ క్షిప్రమర్మ PC6 ఇది ఇక్కడ ఈ పాయింట్ ఇంద్రావస్థిలో మొదట 1/4 ఇది అలా బండి గుర్తు పెట్టుకోండి. ఓకే ఇది ఇంకా ప్రేయర్ చేద్దాం. వీలైతే సింహాసనం కూడా రెగ్యులర్ గా చేసుకోవాలి. అవి రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఇంకా చేయట్లేదు, సమయం చాలా మించిపోయింది. ప్రేయర్ చేద్దాం. ఓం అసతోమా సత్వమయ తమసోమా జ్యోతిర్గమయ వృచ్చోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఎంతమంది ఉన్నారు? 9 మెంబర్స్ క్లాస్. వి పద్మజ, సులోచన, జ్యోతిర్మయి, లలితకుమారి, ఉమామహేశ్వరి, పద్మావతి, కృష్ణవేణి, శ్రీదేవి. డౌట్స్ ఏమైనా? ఏం లేవు కదా. ఓకే, ధన్యవాదాలు. నచ్చింది అండి శ్రీదేవి గారు. మీరు మరి చాలా రోజులైంది కదా డైరెక్ట్, ఎప్పుడు ఇది ఉండదు. డైరెక్ట్ విన్నారు ఎప్పుడైనా నర్మ పాయింట్స్ చెప్పినప్పుడు? విన్నాను మేడం, విన్నాను. మీరు అప్పుడు క్లాస్ అప్పుడు ఉన్నారా? ఉన్నాను మేడం. ఇంకా అలా అయితే ఇంకా బాగా అర్థమైంది. మరి ఆన్లైన్ లో డైరెక్ట్ గా ఫ్రెష్ గా ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు నాకు, వాళ్ళు చెప్పాలి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అనేది. డైరెక్ట్ గా ఆన్లైన్ లో ఇన్న వాళ్ళు ఇవాళ ఎవరున్నారు? వీళ్ళంతా పాత వాళ్ళే. నేను ఇప్పుడు పేర్లు చదివిన సార్ కనుక్కున్నా. ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు మేడం. ఇందాక 12